सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। కొబ్బరి బొండగాడు వాడిని నేను ఏడిపించకపోతే అస్సలు నాకు తృప్తిగా ఉండదు. ఒరే కొబ్బరి బొండం, కొబ్బరి బొండం, కొబ్బరి బొండం. నా పేరు రాజు, కొబ్బరి బొండం కాదు. ఇంకొకసారి కొబ్బరి బొండం అంటే మర్యాదగా ఉండదు. ఏంట్రై కొబ్బరి బొండం? ఇదిగో అదే అవుతుంది. నన్ను కొబ్బరి బొండం అంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావరా తిక్క కొబ్బరి బొండం? ఏం చేస్తానా? ఒరే ఒరే ఒరే, ఇప్పటికి ఆలస్యమైంది. నిక్నేమ్తో పిలిస్తే స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ ఇలా ఉడుక్కుంటే ఎలా రా? అంతే, నేను చిన్నప్పటి నుంచి ఉడుక్కుంటాను. అయితే రానంటావా? రానని ఎప్పుడో చెప్పాను. ఒరే హైదరాబాద్ ఇంకా 18 కిలోమీటర్లు ఉంది, ఎలా వస్తావరా? నడుచుకుంటూ వస్తానా? లేకుంటే దొర్లుకుంటూ వస్తాడు. కొబ్బరి బొండం కదా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. పదండ్రా బొండం బొండం. బాబు ఏంటయా? ఏంటి కొబ్బరి బొండం కొట్టిమంత రేట్ అండి? పరుగులు తీసే పరువంతో
మొహంతో పోటీ పడతావా గెచ్చని ఊహల ఊయలను అంచులు చూసొద్దా కొండలు దాటి కోనలు దాటి విన్నాలే ఓ పిలుపు వయసులు పిలిచే తొలి పిలుపు మనసున పొంగే తొలి వలపు రారమ్మంటే తీశా ఓ తలుపు నీదే ఈ గెలుపు రావేళ భరించలేనే ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమం చేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్టులు 5 రకాల బ్రష్లు ఉన్నాయి, తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణమే ఉందండి, ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు? నీకంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయ, నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవుళ్ళు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయే, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట? అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట? అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే, నా మాట విను. అదంతా నాకు అనవసరం, ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంకా నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోంతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలేక తప్పుతుందా? అనిపిస్తుంది. పట్టండి అయితే. చూడండి. ఆగో. చాలా, ఇంకా ఉన్నాయి. ఇవాళకి చాలు. ఏది ఇప్పుడు? అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించో, పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది. సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. పియర్స్ లిరల్ మై సుసాన్. అమ్మో, ఇన్ని సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. ఈ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదేసి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. అందాల మేఘమాల. ఇవాళ గ్లాస్ లో చెంచా వేసి తీరతాను. పడుతుందో పడదో, బొమ్మ బురస వేసి చూస్తే పడుతుంది. ఇదిగో పడాలి మరి. ఈసారి కూడా పడదేమో, చూద్దాం. మరి రాజు, కాలేజీకి టైం అవుతుంటే చిన్నపిల్లలా ఈ ఆటలు వింటరా? అంత తేలిగ్గా కొట్టిపారేకమ్మా, ఇది నా ఆశయం. ఇదా, ఇదే ఆశయంరా? చెంచా ఆశయం. చెంచా ఆశయం ఏంట్రా నీ మొహం? అవునమ్మా, ఆఫ్టర్ ఆల్ చెంచాని గ్లాసులో పడేలా కొట్టలేని వాడిని జీవితంలో ఏం సాధిస్తాను చెప్పు. అందుకే ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. అయ్యయ్యో, కర్మ. ఇన్నిసార్లు వేసిన పడవా అమ్మా? ఈసారి ఎందుకు పడవ నేను చూస్తాను. అమ్మో,
వీడి కంట పడితే కాళ్ళు చేతులు మడిచి నన్ను గ్లాసులో కుక్కేస్తాడు. ఇది ఆవిడ కావాలని చేసిన పని, వీడి పని చెప్తాను. ఇంట్లో నేనండి, మా ఇంట్లో అసలు చెంచాలు వాడవండి. ఏమిటి చెంచాలు వాడదా? అవును, నేను చెంచా గురించి చెప్పకుండా నువ్వే చెప్తున్నావంటే ఈ పని ఖచ్చితంగా నువ్వే చేసి ఉంటావా? అబ్బే లేదండి, నేను అసలు చెంచా మొహమే ఎప్పుడు చూడలేదండి. ఆ మాటకు వస్తే మా తాతయ్య గారండి, చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందండి. ఏమిటి చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందా? అమ్మో ఇంకా నయ్యం, అది నా గుండెకి తగిలింది కానీ కణతకి తగలలేదు, బతికిపోయాను. అదే సాదే, ఈ చెంచా నా గుండె మీదకి ఎవరు సిరుంటారంటావు? కాకి, కాకి పడేసి ఉంటుంది. ఓహో అయి ఉండొచ్చు, థ్యాంక్స్ అయ్, మళ్ళీ వెళ్ళొస్తాను. లైసెన్స్ 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 కాదు, సైలెన్స్. సెన్స్ లేని వాళ్ళకు ఏదైతేనేమో. ఆయ్ నేను మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడే ఉన్నాం. ఎక్కడున్నామంటే భౌతికంగా ఎక్కడున్నామని కాదు, పాఠంలో ఎక్కడున్నాము అని. తాజ్మహల్ లో ఉన్నాం సార్. ఓ తాజ్మహల్, ఇది ఓమాయ్ నువ్వులే, నువ్వు చెప్పు తాజ్మహల్ గురించి. నేను చెప్తాను సార్, తాజ్మహల్ ఆగ్రాలో ఉన్నది. తాజ్మహల్ షాజహాన్ కట్టించను, అది చాలా అందమైన కట్టడము. దాని చుట్టూ కొబ్బరి చెట్లు ఉండరు, వాటికి కొబ్బరి బొండములు ఉండెను. కొబ్బరి బొండాన్ని ఎందుకు ఎందుకు గుర్తు చేసేవయ్యా? కొబ్బరి బండం నీళ్ళంటే నాకు చచ్చేంత ఇష్టం. బాబు సురేష్ ఆ లేత కొబ్బరిలో పంచదార వేసుకుని తింటే ఉంటుంది. ఎవరు కొత్తగా వచ్చిన పలు నువ్వేనా? వచ్చేయ్ వచ్చే లోపలికి వచ్చేయ్. యాక్సిడెంట్లు రెండు విధములు, ఒకటి కాలుతో చేయనది, రెండవది కారుతో చేయనది. ఇప్పుడు ఆ పిల్ల కాలుకు నా కాలు అడ్డు పెడతాను, ఎగిరి వచ్చి నా ఒళ్ళో పడుతుంది. ఏమిటి ఏమిటిది, క్లాసుకి ఆలస్యంగా వచ్చింది కాకుండా ఏమిటి అల్లరి? నన్ను వదిలి నీవు పోలేవులే. నన్ను వదలి నీవు పోలేవా? ఎవరు చూసన్నావా? మాట మాట కా సార్, పాట. నన్ను వదలి నీవు పోలేవులే లలాలలలలా. ఆ తర్వాత ఏంటి సార్? పాత పాట అమోఘం, అద్భుతం. నన్ను వదలి నీవు పోలేవులే లలాలలలా. నన్ను వదలి నీవు పోలేవులే లలాలలలా. నన్ను వదలి నీవు చెప్పానా, నే పాటేస్తే ఎలాంటి వాళ్ళైనా సరే పడి ఉంటారు. కమా నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది. వైఫ్ నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తుగా ఉంది? ఉండండి చెప్తాను. అలా గిర్రం తిరుగుతూ చెప్తావేంటి? నిలబడి చెప్పొచ్చు కదా, నడు విరిగది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి. టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు, ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుతాం అనుకుంటున్నానండి. ఏంటి గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకన్నా నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి. అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట, నువ్వు చేసే రకమేనే. ఏంట్రా బొక్కుతున్నావు? హార్లిక్స్ తినడం ఏంట్రా, తాగాలి. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ శంకర్మ, నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినండిరా. ఏమిటి వేపడం అంటున్నారు? సన్ ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. సన్ ఫ్లవర్ సన్ ఫ్లవర్ సన్ ఫ్లవర్. మధ్యలో ఇదోటి ఎదో న్యూసెన్స్ వస్తాను. ఉండవా ఏంటి కంగారు? హలో హలో, నేను కాలేజీకి వెళ్తుంటే నీ చెల్లెల్ని చూశాను. టెంపర్ తగ్గని స్ప్రింగ్ లా ఉంది. నీకు దండం పెడతాను, దయచేసి నా చెల్లెల జోలికి మాత్రం రావు. ఓకే, నేను నీకు ఇచ్చిన గడువు ఇంకా ఉంది, గడువు దాటితే నేను నీ గడప దాటాల్సి వస్తుంది.
అదనపా అనాసిన్ ఇది నాలుగు విధాలుగా పనిచేస్తుంది. హాయ్ లక్ష్మి. హాయ్. నిజంగా మేఘమాలి, నా మీద ప్రేమ వర్షం ఎప్పుడు కురిపిస్తుందో. మేఘమాల, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. పాడేవిడే, మెడనరా లూజా, తలెందుకు అలా ఊపుతున్నాడు? కొబ్బరి బొండ అని చెప్పలే అతని. కూర్చో. ఏమిటి ఏమిటి ఏమిటి, నన్ను అలా చూస్తున్నా? మొత్తానికి ఏదో దురుద్దేశంతోనే చూస్తున్నావు. అబ్బే, నేను ఏ దురుద్దేశంతో చూడలేదండి. మరి ఏ ఉద్దేశంతో చూస్తున్నావు? అది మీతో మాట్లాడాలి. వాట్? ఆడపిల్లని నాతో మాట్లాడేంటి? ఏమిటి, సరే మాట్లాడు. ఏం మాట్లాడుతో మాట్లాడు, ఎంతసేపు మాట్లాడుతో మాట్లాడు. మాట్లాడమని చెప్తుంటే మాట్లాడమంటుంటే. అది నేను. ఏది, ఇది నువ్వునా? కాదండి. మరి ఏం మాట్లాడుతావు నాతో? కమాన్ కమాన్, స్పీక్ అయితే. అదేనండి, అదండి, నేను మీ కింద పడ్డాను కదండి, సారీ చెబుదామని. ఏమిటి, నువ్వు నా కింద పడ్డావా, నేను నీ మీద పడ్డానా? నేనే మీ కింద పడ్డానండి. అవునండి. సర్లే, ఇంకెప్పుడు అలా పడకు, వెళ్ళు వెళ్ళిపో. అలాగేనండి. కొబ్బరి పండు. ఇప్పుడు ఈ చెంచాన్ని గ్లాసులో వేయగలిగితే మేఘమాల ప్రేమను పొందినట్టే. పడుతుందో లేదో చూద్దాం. మళ్ళీ పడింది చెంచ. అవును, కాకులు కూడా పగ పడతాయా? అవును, మొన్న చెంచా తగిలినప్పుడు వీడే కల్పించాడు, ఇప్పుడు చెంచా తగిలినప్పుడు వీడే కల్పించాడంటే ఈ చెంచాకి వీడికి ఏదో అవినాభావ సంబంధం ఉందని నా అంతరాత్మ చెప్తోంది. ఇదిగో ఈ చెంచాతో నేను చంపేస్తాను. బాబు, కొబ్బరి బొండం కొట్టిమంత రేటండి. ఆడపిల్లలు రెండు రకములు, ఫేస్ చూసి పడేవాళ్ళు, పస్సు చూసి పడేవాళ్ళు. దీనికి నా ఫేస్ చూపించి పడగొట్టేస్తా. స్టాండ్ వేసుకో. హలో. ఒకళ్ళ రాణివి నీవి ఏమిటి ఏమిటి, గుటకల తర్వాత మింగొచ్చు, ముందు విషయానికి వచ్చే. పాపం కుర్రాడు నాతో ఒంటరిగా మాట్లాడాలంట, నువ్వు కాసేపు అలా వెళ్ళరా. ఓకే, మనిద్దరం ఒంటరిగా ఉన్నాం, ఇప్పుడు మాట్లాడొచ్చుగా. అది ఏది, ఇదా? అబే కాదండి. పోనీ కారా? అబే అది కూడా కాదండి. మరేమిటి? ఓ, నన్ను నా అందరిని చూసేసరికి మాట రావట్లేదా? రాజు, నిన్నో మాట అడగాలనుకుంటున్నాను, సుజాతను అందుకే పంపించేశాను. అడగనా? అడగండి. అండి ఏమిటి, నువ్వు అనొచ్చుగా. అడిగితే ఏం అనుకోక? అస్సలు అనుకోను. కాలేజీలో ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి అనుకుంటున్నా, ఎంతైనా ఆడపిల్లను కదా, సిగ్గు వల్ల అడగలేకపోయాను. ఆడవాళ్ళు సిగ్గుపడడం సహజం కదా, కానీ ప్రస్తుతం నేను సిగ్గుపడుతున్నాను కాబట్టి మీరు అడగండి. నిజంగా అడగనా? నిజంగా. నీకు కొబ్బరి పండవ అనే పేరెలా వచ్చింది? నువ్వే కదా అడగమన్నావు. అలా కోపం చూసుకుంటే ఎలా? కోపమా చిచ్చి,
అలాంటిది ఏం లేదండి. మరైతే చెప్పు, నువ్వు పొడుగ్గా పొట్లకాయలా ఉంటావు కదా, కొబ్బరి బొండావని పేరెలా వచ్చింది? చిన్నప్పుడు బొద్దుగా లావుగా ఉండేవాణ్ణి, అందుకే నన్ను అందరూ అలా పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి ఆ పేరు అలా స్థిరపడిపోయిందండి. అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడాలబ్బా? ఆకాశం ఆకుపచ్చగా ఉంటే బాగుండేది కదా. అవునండి, అనవసరంగా నీలంగా ఉంది. నీళ్లు కూడా ఆకుపచ్చగా ఉంటే బాగుండేది కదా. అవునండి. అది సరే, నీకే కలర్ ఇష్టం? ఇంతవరకు ఏమో గాని, ఇప్పుడు మాత్రం నాకు కూడా ఆకుపచ్చ అంటేనే ఇష్టం. కొబ్బరి పంట. రైల్లో నిలబడి గంటన్నర అయింది, కాళ్ళు లాగేస్తున్నాయి. గురు బాధపడకు, లోపలికి వెళితే టైమే మర్చిపోతాం. జానబెత్తర జానమ్మా మజాకానా. ఆ టైట్ ఫిట్ టైపే వేరు. అలాగా కదలకు, కదిలితే ఎలా తిను? సార్ మీ బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ ఏమిటి? ఒకసారి లోపలికి వెళ్తే మనం మనమే మర్చిపోతాం. అంత స్పెషాలిటీ? అబ్బో, అనుభవించి తీరాల్సిందే గానీ మాటలతో చెప్పలేవు. ఆ టైపే వేరు. ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి. కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు. దా ఒకటి రెండు మూడు, మూడు జానలు. ఇదేమిటి, జానాలతో కొలుస్తున్నారు? టేప్ లేదా? టేపుతో అందరూ కొలుస్తారు, జానా బెత్తెలతో కొలవడం నా టైపు. ఒకటి రెండు. ఇదిగో, మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా? నా వల్ల కాదు. కుర్రాడవి, పదో నంబర్ సూదిలే ఉన్నావు, ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నా వల్ల కాదు. ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు. అమ్మో, అలా అనకండి. ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్లో కాలేజీకి వెళ్ళాలి. అయితే కుదురుగా ఉండు. ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు జాలి పెద్దా ప్యాంట్ పడవ. ఒకటి రెండు మూడు, మూడు జాలి అలా పెద్దా షర్ట్ పడు. ఒకటి రెండు, రెండు జానలు షోల్డర్ పడవు. ఇక మిగిలింది. అమ్మో, అది మాత్రం టేప్తో కొలకూడదు. టేప్తో కొలవడం కుదరదు, నా టైపే వేరని చెప్పానా? అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు, నువ్వేంటి సిగ్గుపడతావు? వద్దులేండి. అమ్మో, క్లూజ్ అయితే బస్తాలో ఉంటుంది, పోనీ నేను కొలుచుకుని చెప్తాను. నీ సైజు వేరు, నా సైజు వేరు, తేడా వచ్చేస్తుంది మరి. సరే అయితే కానివ్వండి మరి. ఒక జానా, ఇంకొకటి మిగిలిపోయింది. ఏమిటి, నన్ను రేప్ చేయడమా? పాడుపిల్లాడా, ఏంటా మాటలు? నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా, రా. చాలా చాలు అమ్మయ్యా. కుర్రాడు సూదిలా ఉన్నాడు, ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా? అదనమాట. ఒరే, కొబ్బరి పండు కాలేజీ ప్రవేశం, ఇది పట్టుకో. నీకు ప్రెజెంటేషన్ తెచ్చాను. బహుమానాలు తీసుకోవటం నాకు అలవాట్లేదు. నీకు అలవాట్లేదు, నేనిస్తాను.
కాలేజీ కుర్రాడు టిప్ టాప్ గున్నాడు సరికొత్త వేషంలో సరదానికి వచ్చాడు అరే నచ్చాడు పిల్లగాడు నాజుకు నేర్చాడు నా కింద పడ్డాడే అయ్యో ఏలేదు అయ్యాడు సుసలైన మిడతం బొట్లు సరదాగా భరతం పట్టు సయ్యాటల్లాడించబే చక్కంగా బొక్కలు పెట్టి తీయంగా బుద్ధులు పెట్టి భయ్యార మొలికించబే కుక్కో బంగారం ఎందుకంట బోండామె చాలునంట రారా నీ సొక్కుమాడానట్ పాలారు పచ్చని బొండం గారాల కొబ్బరి బొండం కాలేజీకి వచ్చాడ హోయ్ సార్ చూడండి సార్ వాళ్ళంతా నన్ను కొబ్బరి బండం నేర్పిస్తున్నారు రాజు నిక్ నేమ్స్ పెట్టి పిలవడం టీజ్ చేయడం ఇవన్నీ కాలేజీ స్టూడెంట్స్ లో మామూలే వాళ్ళు ఏదో నేను నిక్ నేమ్ పెట్టి పిలుస్తున్నారని బాధపడే బదులు నువ్వు కూడా వాళ్ళ నిక్ నేమ్ తో పిలువు దట్ సాల్ యునో కాలేజీలో చదివే రోజుల్లో నాకు నిక్ నేమ్స్ ఉండేవి ఆ మాటకు వస్తే మీ స్టూడెంట్స్ పెట్టిన నిక్ నేమ్ ఇప్పటికీ ఉంది ఇవన్నీ స్పోర్టివ్గా తీసుకోవాలి మై బాయ్ సీరియస్గా తీసుకోకూడదు టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ సార్ సినిమాలో హీరోయిన్ చేస్తానంటే వచ్చాను సార్ సార్ నన్ను చంపేస్తున్నాడు సార్ చెట్ట అంత సచ్చు నేను ఇష్టం లేకపోతే నువ్వు కూడా ఆడి మీద ఎదురు తిరిగి దెబ్బ 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 బాధరాదా సార్ వీడిని కొట్టడం నా వల్ల కాదు సార్ అయితే సచ్చిపో 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 నువ్వు సంప్రా నువ్వు రా అబ్బాయా అబ్బాయా నాకు తెలవ కడుగుతా
ఈ నెవున్న ఉత్తి పుణ్యానికి చంపి వీడియో బొమ్మ తీయటం వల్ల మనకు ఒరిగేది ఏంటి అని. లాభం లేనిదే నేను ఏ పని చేయను సర్వనామం. అంటే వెనకటికి ఎటలాచారి సినిమాల బండోళ్ళు కింద కొట్టుకుంటా ఉంటే రాజులు సీటు మీద కూకునే ఇసిరి పెంచుకుంటా సోత్ ఆనందించేవుళ్ళే, ఇది కూడా అంతేనంటారా? అలాగే అనుకో. వారి వారు ఒక మనిషిని నిజంగా చంపుతా ఉంటే సోత్త ఆనందించే అప్రాచ్యం ఉండవుడుకు కూడా ఉన్నారట. యో, 10 రూపాయికి 6 మంటలు చేసి నాకే ఈ మాట వింటా ఉంటే ఒంటో జల్ల 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 జలమని ఒడుకు పుడతావులా. ప్రస్తుత విదేశీ మార్కెట్లో ఇలాంటి చిత్రాలకి విపరీతమైన గిరాకీ ఉంది. ఒక్క చిత్రం మీద 2 లక్షల ఆదాయం ఉంది. వ్యవహారం నువ్వు చేయి, వ్యాపారం నేను చేస్తాను, ఓకే? మరణే పాసుగాల, పైసలు వస్తాయంటే ఎంత శాండాలు పనిచేయడానికి నీ చిత్తమే కదా. జనక, ఇది చాలా అన్యాయం. నేనుంటగా వాడిని హీరోని చేస్తావా? నా ఫేస్, నా ఐస్, నా నోసు వాడికన్నా బాగుంటాయి. ఈ విషయంలో నాకు అస్సలు తృప్తిగా లేదు. కొడక జనక, నీ పేసు హీరో పేసే కానీ ఈ బొమ్మలో హీరో చేయడానికి నీ అంత పేసుతో పని పడలా. ఎందుకని చెప్పమంట? చెప్పి తీరాల్సిందే. అటు చూడు జనక, చచ్చిన వీడెవడు? నువ్వు వెయ్యాలను కొట్లా హీరో పాత్ర అదే ఇది కదా. నువ్వు వేసినవి అనుకో నీ బతుకు కూడా అంతే. అంటే అంటే ఇష్యూ అంటరా? క్యాసెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా అందజేయాలో చెప్పాను, గుర్తుందా? లేవయ్యా, చాలా రహస్యంగా జరగాలి ఈ విషయం. ఏం మాత్రం బయటికి పొక్కినా ప్రాణాలు దక్క. ఎందుకైనా మంచిది. క్యాసెట్ తీసుకెళ్ళు వ్యక్తి సమర్థుడైన సన్నాజీ యాదవయ్య ఉండాలి, అంతే కదా? ఆ విషయం నాకు వదిలి. ఓకే జనక, నాకు కొంత అర్థమైంది. పూర్తిగా చెప్పేసేవరకు నిన్నప్పుడప్పుడు సరదాగా బ్లాక్ మెయిల్ చేసుకోవచ్చు. జనక చేతులు ఆడబాక, నా గిని కోపం వచ్చిందంటే నిన్ను కూడా ఇట్టండి సినిమాలను హీరో చేసేస్తారు. వద్దు, నీ సినిమాలో హీరోగా వెయ్యనందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. ఈ శుభ సందర్భంలో 1,000 కొట్టు. ముందు నువ్వు చేతులు కిందెట్టు. నో ప్రాబ్లం. అబ్బా, సో నాకు ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు డ్రెస్ వేసుకుంటావు అన్నమాట? వేసుకుంటానండి. నాకు ఏ రుచి ఇష్టమైతే అది తింటావు అన్నమాట? తింటానండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దూకేయమంటే దూకుతావా? దూకనండి. నేను బ్రతుకుతున్నదే మీకోసం కదండి. అంటే నన్ను ప్రేమిస్తున్నానంటావా? అందామనే అనుకున్నానండి, కానీ ధైర్యం చాలా కనలేదండి. అవునండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అయితే ఇంకే ప్రేమించుకో. అయితే మీరు కూడా ప్రేమించాలి కదండి. అబ్బా, అదొకటి ఉందా మళ్ళీ? నాకంత టైం లేదే. సరే, ప్రేమిస్తే ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత శోభనం చేసుకోవాలి, ఆ తర్వాత పిల్లల్ని కనాలి, ఆ తర్వాత షష్ఠి పూర్తి చేసుకోవాలి, ఇన్ని ఉన్నాయి కదండి. షట్ అప్! నీలాంటి పిరికి వాణ్ణి ఏ ఆడపిల్ల ప్రేమించదు. ఒకవేళ పోన్లే పాపం అని నేను ప్రేమించినా పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దు? మా అమ్మ ఒప్పుకుంటుందండి. మా అన్నయ్య ఒప్పుకోడే, మరి ఎలా ఒప్పించడం? మీ అన్నయ్య గారు నేను ఒప్పిస్తానండి. మీ అన్నగారు ఓకే అంటే మీకు ఓకే కదండి. ముందు అన్నయ్య నొప్పించు చూద్దాం. ఇప్పుడే వెళ్తానండి. విష్ మీ ఆల్ ద బెస్ట్. వస్తానండి. కోసి నీ పిచ్చి తగలయ్యా, ఇన్ని షాంపూలే అంటే నా జుట్టు రంగే మారిపోయిందో, అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి. నీళ్ళు పోయి ఉండండి, ఇంకొక షాంపూ ఉంది అంతే. ఓసిని షాంపూల తొంగలా తక్క కళ్ళు వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు పోయి. అమ్మా అమ్మా, టీవీలో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారే. అలాగా పద 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 వచ్చావు. నీళ్ళు పోయి వే, కళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఎవరండి ఇంట్లో? వసావు, ఎవరు వచ్చారు చూడు. పథకం దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు, ఒంటి మీద గుడ్డలు ఊడిపోయినా తెలీదు. అమ్మో అమ్మో, పొచ్చుకుక్క ఆగు. అమ్మా, ఎవడరా నువ్వు? ఇల్లు దోసు పారిపోవడానికి వచ్చినాడువా? అబ్బే కాదండి, మీతో చిన్న పనుండి వచ్చాను. అసలు ఎందుకే ఎవరు నువ్వు? నా పేరు రాజండి. ఏ దేశానికి బాబు? ఏ దేశానికి కాదండి, పేరు మాత్రమే రాజండి. 100 మంది రాజులు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? మీ సిస్టర్ క్లాస్మేట్ నండి. 76 మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? కొంపతీసిన కొబ్బరి బండనే కాదు కదా. కాదండి. కాదా? అవునండి. అవునా? కాదండి. అవునా కాదా? అవునండి. అయితే చేయలేదు. ఎందుకండి? ముందు నువ్వు నాతో బావి దగ్గర రా. బావి దగ్గరికా? ఎందుకండి? నువ్వు వస్తే మాట్లాడమని మా సిస్టర్ చెప్పింది. రా.
మీరున్నా నేను తీసుకెళ్తాను. వచ్చేసావండి. నీళ్ళు పోయి. నేనా? నువ్వే. రాకుమారి కోసం సాహసం ఎలాగూ చేయలేవు. నీళ్ళు కూడా పోయలేవా? పోస్తానండి. పోయి. తువాలందుకో. ఇదిగోండి తుడు. ఏం నేనా? వచ్చిన పలవాలంటే కాకపట్టాలిగా మరి తుడుస్తావా లేదా? తుడుస్తానండి. మరి తుడు. తలదూమంటారండి? అక్కర్లేదు. అవును, నువ్వేంటి మా చెల్లి వెనకాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావట? దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి. అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అనమాట. ఎదమ్మటుకో. ఇంతకీ పెళ్ళి అయితే పెళ్ళాన్ని పోషించడానికి ఉద్యోగం ఉందా? ఉద్యోగం అండి? లేదండి. లేదా? పోనీ బ్యాంకు లో సింపుల్ గా ఓ 5 లక్షల క్యాష్ ఉందా? 5 లక్షల? అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో నాకు తెలియదండి. ఉద్యోగం లేదు, బ్యాంకులో 5 లక్షలు లేవు. ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు. నా చెల్లెని నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు. నా ఫేస్ నీకు అంత చీప్ గా కనిపిస్తుందా? ఉద్యోగం సంపాదించాలా అండి? ఉద్యోగం ఒక్కటే కాదు, నా చెల్లెని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వాలి. వెళ్ళో. ఉద్యోగం వచ్చాక కనిపించు, 5 లక్షలు సంపాదించాక మాట్లాడు. పో. సార్ మీ అర్థం కరెక్ట్. ముందు ఉద్యోగం, 5 లక్షలు సంపాదించు. సంపాదిస్తే ప్రేమిస్తారా? సంపాదించి చూద్దాం. ఉద్యోగం, 5 లక్షలు సంపాదించడం. ఈ స్పూను గ్లాసులో పట్టడం మీద ఆధారపడి ఉంటుంది. పడకపోతే పడుతుంది. బాబు, కొబ్బరి బొండం కొట్టిమంటారా సారు? ఏమిటి, ఉద్యోగం చేస్తావా? చదువుకున్న కుర్రాళ్ళ ఉన్నావు, ఏ ఉద్యోగం చేస్తావయ్యా నువ్వు? పలానా ఉద్యోగం లేదండి, మీరేం చెప్తే చేస్తాను. సరే పద. ఈ బొమ్మలు తీసుకెళ్ళి డిస్ప్లేలో పెట్టు. థ్యాంక్ యూ సార్. అరే, అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానాబెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటినేవి? నా దగ్గర ఉన్నాయలే. ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పద. పద పదవే లక్ష్మీ, కొలతలు రాసుకో. అలాగే. ఈ జానలు తర్వాత తీసుకుందువు, కాని ముందు చుట్టుకొలతలు తీసుకోవా. అమ్మగారు సూదిరి ఊపింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్న వాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జానబెత్తల జానమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకు ఇవ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరేగాని, నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? మీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బొండ ఉన్నాడు. ఓడరి నేమని అన్నాడా? చెప్పు. వాణ్ణి ఏ పాట కాపాటా? అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలు అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలు అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకి రమ్మని చెప్పు, చెప్తావు కదూ. నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. జయబాహులి అబ్బా. అయ్యగారు పిలుస్తున్నారు బాబు. గుడ్ మార్నింగ్ సార్.
నా సైడ్ అదేగానే నీ పేరేందబ్బా రాజేష్ సార్ ఓహో ఏం చదువుకున్నావా ఎంకమ్ సార్ మనకి ఎంకమ్మలు బామ్మలు వద్దు గానే ఏ ఓతూరే ఆ మెట్లు ఎక్కిరాబ్బాయా మెట్లు ఎక్కల సార్ ఎందుక నీ తాతకు తద్దినం పెట్టాలి కదా చెప్పిన పని చేయరాదు సుంచుమొఖం నాయాల సార్ మర్యాదగా మాట్లాడండి మీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చాను కదా అని మీ ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోకండి బాండా బాడా నా కార పని చేయడానికి వచ్చిన ఎదవి నీకే నా మీదంత కోపం వస్తే నా మీద కోపం వచ్చిందని తెలిసినాక నీ మీద నాకెంత కోపం ఉండాలి ఎంత సరే తమరికి నేను పని ఇచ్చుకోలేను కానీ బయటిపో 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 బయటిపోయా నమస్తే సార్ నమస్తే ఏంటి బాబు తమరు పేరు నా పేరు రాజ్ అంటారండి ఏం చదువుకున్నారు తమరా నేను డిగ్రీ చదువుకుంటున్నానండి ఇది పార్ట్ టైం జాబ్ ఓ తూరే ఆ మెట్లు ఎక్కిరా బాబా అలాగేనండి నమస్తే వారిని బండబాడ ఇదేందబ్బాయా మెట్లెక్కిరా అంటే ఎందుకు ఏంది అని అడగకుండా ఎక్కి దిగి వచ్చేసినవే మీ దగ్గర పనిచేయాలనుకున్నప్పుడు మీరేం చెప్తే అది చేయాలి కదా సార్ పాసుకాల నిన్ను సొత్త ఉంటే తిరుణాల్లో దొప్పిపోయిన ప్రియురాలు పవిత్రంగా తిరిగి వచ్చినంత ఆనందంగా వాళ్ళ నాకు కావాల్సిందే ప్రింట్ ప్రింట్ గుద్దినట్టు నీలంటాడే కదా అబ్బాయా నీకు ఉద్యోగం ఇచ్చేసిన అవును నువ్వు ఇంకా చదువుకునే పిల్లకాయవు కదా అప్పుడే నీకు ఉద్యోగం ఏంది అని అదొక చిన్న ట్రాజడీ కదా సార్ నేను పిల్లని ప్రేమించాను ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలంటే రెండు కండిషన్స్ ఉన్నాయి ఒకటి ఉద్యోగం సంపాదించడం రెండు 5 లక్షల రూపాయలు క్యాష్ సంపాదించడం నీ పొంట పడ 5 లక్షల రూపాయలు ఎదురించి పెళ్లి చేసుకుంటావా అంట ఎవరిని చూస్తే బాగుండదు కానీ ముందు నన్ను వదిలే నువ్వు ఉట్టి ఎర్రిబోగులోలాగా ఉన్నావే చూడు నా కాడ నమ్మకంగా పనిచేసినవనుకో 5 లక్షలు సంపాదించడం పెద్ద బెమ్మ విజయం కాదయ్యా రేపు 2 గంటలకి నీతో పని ఉందే ఒకటి కాలు కొట్టే తలికే ఇక్కడికి వచ్చి జీతం అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తా థ్యాంక్ యూ సార్ వస్తాను సార్ ఏంటి ఏంటి ఇంటికే వచ్చేసా నాకు ఉద్యోగం వచ్చిందండి రేపే డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు అడ్వాన్స్ కూడా ఇస్తామన్నారు ఏంటి అడ్వాన్స్ అయిపోతున్నావు మళ్ళీ నా కింద పడదావనా అబ్బే కాదండి ఓ నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి రేపు భాస్కర్ ప్యాలెస్ లో నాకు ట్రీట్ ఇస్తానంటావు ఇస్తున్నావు ఓకే ఓకే ఉద్యోగం వచ్చింది కదండి మరి ప్రేమిస్తారా ఇప్పుడైతే సగమే ప్రేమించాలి ఆ 5 లక్షలు సంపాదించావనుకో పూర్తిగా ప్రేమించవచ్చు ఏమంటావు అది నిజమే కదండి ఆ పని మీదే ఉండు ఏంటి స్టోరీ అదేనండి నాకు ఉద్యోగం వినాలి లేవయ్యా మరి 5 లక్షలు సంపాదించాలి కదా సంపాదిస్తానండి నాకేం నమ్మకం లేదు ముందు తీసుకో అలా వెళ్ళి ఆ ల్యాండ్ కట్ చెయ్యి ఆ తర్వాత మొక్కలకు పాతులు తీసి నీళ్లు పోయి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చెయ్యి ఈలోగా నేను టైలరింగ్ షాప్ దాకా వెళ్ళొస్తాను అయ్యా ఇప్పుడు తమరు చెప్పినవన్నీ నేను చెయ్యాలయ్యా ప్రేమ కోసం ఎన్ని పాటలైనా పడాలి పడతానండి అది ఉత్తమ ప్రేమికుల తాలూకు లక్షణం ఒరేయ్ బబులు నా షర్ట్ ఎలా పట్టాలా నాన్న నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో పౌడర్లతో ఉతికేస్తుంది నాన్న చచ్చాం కొంపలు అంటుకున్నాయి ఏమే వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ 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 వచ్చే వచ్చే ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే దేకో బాయ్ సాబ్ నీ బొంద నేను బాయ్ సాబ్ని కానీ నీ భర్త సాబ్ని అరే బేటా బబ్లు వస్తున్నామా బబ్లు లేదు కిబులు లేదు నాళ్ళు టీవీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను ఇప్పుడు టీవీ కూడా అంతకనే పెద్ద రోగం అని ఇప్పుడు ఇప్పుడే డౌట్ వస్తుంది దేకో బాయ్ సాబ్ నీ తాడు దగ్గర బాయ్ సాబ్ అంటే బాయ్ సాబు బాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడు అని అర్థం నేను నీ భర్త సాబ్ని చెప్తున్నానా అరే బేటా బబ్లు దేకో ఎక్కుతానే ముందు నాడు భర్త సాబును ఉండండి ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా ఇప్పుడు చూడండి మీ చొక్క మూలో పెరుగని మెరుపు తెల్లని తెలుపు ఇదేమిటండి ఇలా అయిపోయింది వాష్ చేస్తానని స్మాష్ చేసాం అన్నమాట అది సరే ఈ పిండి ముద్ద అండి అవి పిండి ముద్దలు కావండి మీ బట్టలు ఇలా అయిపోయాయి అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసాం అన్నమాట
ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియా జీ బాంబే డార్లింగ్. కొబ్బరి బండం నీ చొక్కా ఇప్పుడు నాకు ఇవ్వయా? ఎందుకు సార్? మా ఆవిడ నా బట్టలని పాడు చేసింది. నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. మరి నాకు చొక్కా? నీకు చొక్కా లేకపోతే ఏమైందయ్యా? మర్యాదగా ఇస్తావా? కొత్త కండిషన్ ఏమైనా పెట్టమంటావా? అమ్ము ఇస్తానండి. శాబాష్. నేను అలా వెళ్ళొస్తాను. ఈ లోపు నువ్వు ఈ పనులన్నీ పూర్తి చేసి మా చెల్లెలు వచ్చే లోపు నువ్వు ఇంటికి వెళ్ళిపో. జానబెత్తల జానమ్మ, నా మానం కాపాడాలమ్మా. మా ఆవిడ టీవీ ప్రకటనలు చూసి నానా రకాల సబ్బులు వాడి ఒక్కో జతని ఒక్కో రోజున వాష్ చేస్తానని స్మాష్ చేస్తుంది. కొంపలో సుఖం కొరతే అయినా కొలతానందం పొందుతున్నా. రెగ్యులర్ కస్టమర్ని స్పెషల్గా చూసుకోవాలి మరి. స్పెషల్ కొడతావని తానుకి తాను కొనుక్కొచ్చా. నేను నేనుగా ఉండకూడదు, వేసుకుంటే అమితాబ్ బచ్చన్లా ఉండాలి. ఇది నీకు నాకు ప్రిస్టేజ్ ఇష్యూ. ఎట్టా కొడతావో ఏంటో మరి. దాన్ని ఎదుర్కొంటే యాప్ సెట్ ఉండదు, ఆడ నిలబడు. తెల్లటి మారుతీయాను సర్రం వచ్చి ఆడ ఆగుద్ది. అందులోంచే సూట్ కేసు పెద్ద మంచి దిగుతాడు.
ఈ ప్యాకెట్ నువ్వు ఆయన చేతిలో పెట్టో, ఆయన సూట్ కేస్ నీ చేతిలో పెడతాడు. ఆ సూట్ కేస్ తిన్నగా తీసుకునే ఎనకు వచ్చాయి. మరి ఇంకేందయ్యా, వెళ్ళిపోయా అలాగేనండి. ఇదిగో అప్పయ్యో సూట్ కేస్, సూట్ కేస్ పత్రం. కొబ్బరి పొండం చెప్తాని పని తద తద తద. కొబ్బరి బొండంగాడి చేతిలో ఉన్న బ్రీఫ్ కేసులో 5 లక్షల రూపాయలున్నాయి. మీరు వెళ్ళేవాడిని ఇలా గుద్దండి, బ్రీఫ్ కేస్ కింద పడుతుంది. అప్పుడు నా బ్రీఫ్ కేస్ అలా పెట్టి వాడి బ్రీఫ్ కేస్ ఇలా తీసుకుంటాను. వెళ్ళండి. డబ్బులు 2 రకములు, ఒకటి కష్టపడి సంపాదించున్నది, రెండవది ఈ విధముగా సంపాదించున్నది. రోడ్డు మీద కాస్త చూస్తూ నడవాలరా, అలా గుద్దేటవేనా? ఏదో పొరపాటు గుద్దేశారా? సారీ చెప్పారా? సారీ చెప్పాను. సారీ అమ్మా, పెద్ద మనిషితో నేను మాట్లాడతాను సారీ, తప్పై ప్లీజ్. పర్వాలేదండి. నా మాట నమ్మండి సార్, వాళ్ళు ఇచ్చిన సూట్ కేసు అలాగే తీసుకొచ్చాను. విఐపి దృఢమైంది, నమ్మకమైంది. నువ్వు సొమ్ము బారెత్తే ఇట్టని సూట్ కేసులో ఇన్ని దొరుకుతాయి మార్కెట్లోనో? నా సూట్ కేసును సొమ్ముతో సహా నొక్కేసి అట్టని సూట్ కేసు తీసుకొచ్చి నమ్మకాన్ని కొడతామంటారా? సొంత ప్రాణాలని రిస్క్ పెట్టి సంపాదించిన సొమ్మురా, ఇచ్చేదా? ఆ డబ్బు సంగతి నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. నమ్మను రా. రే, వీడు డబ్బు ఇంటికడే ఎక్కడ నొక్కేసి ఉంటాడు, కానీ మీరు వెళ్ళి ఎత్తుకోండి. చూడండి, ఒకవేళ దొరకపోతే ఎవరుంటే వాళ్ళని ఎత్తుకొచ్చేయండి. వెళ్ళండిరా. సార్, వాళ్ళ ఇంట్లో డబ్బు దొరకలేదు, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాను. చూసావంటమ్మా, నీ కొడుకు వాళ్ళ బాబు కొరువు పెట్టాడో లేదో గానీ నాకు మాత్రం బతికున్నంగానే తల కొరివి పెట్టాడు తల్లో. 5 లక్షల రూపాయలు గుటుక్కుని మింగేసి ఏమి ఎరగని వాళ్ళగా కమ్మును కూకున్నాడు చూడు, చెప్పు తల్లే. అమ్మా, నిజంగా నాకేం తెలియదు. అబద్ధం ఆడబాక. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, నా బిడ్డ అలాంటి వాడు కాదు బాబు. అమ్మో, ఈ దేశంలో ప్రతి తల్లే తన బిడ్డ నోట్ ఏలి పెడితే కక్కుకుంటాడు, కానీ కొరకటం శాత కాదు అనే చెప్పుద్దమ్మా. నీ పిల్లకాయ యువతిని ప్రేమించాడంట, తను పెళ్లి చేసుకోవాలంటే 5 రాత్రులు ఎదురు కట్టాలంట అని నమ్మే వీపీ గళ్ళగా బీఏపీ బీఫ్ కేసు ఆడి చేతిలో పెట్టించా అమ్మా. అంతేనమ్మా, ఇది కదో నా జాలి కథ. ప్రేమలో పడ్డం ఏమిటి, 5 లక్షలు ఇవ్వడం ఏమిటి, ఆయన చెప్పిందంతా నిజమేనా? నేను ప్రేమించిన మాట నిజమే, 5 లక్షలు ఇవ్వవలసిన మాట కూడా నిజమే. అందుకోసం 5 లక్షలు దొంగతనం చేస్తావురా దౌర్భాగ్యుడా? అమ్మా, నువ్వు కూడా అనుమానిస్తున్నావా? నిజంగా ఆ డబ్బు గురించి నాకేం తెలియదమ్మా, నా మాట నమ్మమ్మా. ఎలా నమ్మమంటావురా, ఎవన్నో ప్రేమించి 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్న వాడివి, మాట మాత్రమేనా నాతో చెప్పని వాడివి, నీ మాట ఎలా నమ్మమంటావురా? అందుకది అట్ట పెట్టు గడ్డే. యో అబ్బాయో, నువ్వు దాచుకున్నావో దోసుకున్నావో నాకు అనవసరం కదా, అట్ట కాదు కానీ ఒక్క ముక్క చెప్తా, ఇనో ఆ 5 లక్షలు నాకు తిరిగిచ్చిందాక మీ అమ్మనే నేను తాకట్టు పెట్టుకుంటా పో. ఏం దబ్బయ్యా సూపు, కోపం వచ్చిందా? నా పే కట్టుకుని పస 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 పిసికేయాలందా? పిసికేయి. కత్తుచ్చుకుని కసా 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 పొడి చేయాలందా? పొడి చేయి. కర్రుచ్చుకుని దబా 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 బాధేయాలందా? బాధేయి. ఒరే 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 ఒరే
ఎవ్వాలో రేపో సచ్చిపోయి మీ అమ్మని ఎత్తుకొచ్చినందుకే నీకు అంత కోపం వచ్చింది. ఎవరికీ చెప్పకుండా 5 లక్షల రూపాయలు గుటుక్కుని మింగేసి గమ్మున నోరు తెరవకుండా కూకున్నావంటే నీ మీద నాకెంత కోపం రావాలరా రే. అందుకని తొందరగా వెళ్ళి డబ్బులు అట్టుకొచ్చాయి. వెళ్ళిపో సార్. అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం సార్? బాబు అది కూడా చెప్పన్నా. జేబులు కొట్టు, బిర్లా మందిర్ ముందు కూకునే టెంకాయలమ్మో, తిరుపతి కొండ మీద దొంగ పెసాదాలమ్మో. చూడబ్బాయా, తల్లుల కోసం ప్యానాలు అర్పించిన తనయులు పుట్టిన తెలుగుకట్ట కదా మందే. ఏ తల్లి నీకే కదయ్యా, మాకు కూడా తల్లే. నా డబ్బు కొట్టేసే భద్రంగా దాచుకునే గమ్మును నువ్వు పెట్టున్నావో, అది నాకు తిరిగి ఇచ్చిందాక. నేను కూడా నీ తల్లిని భద్రంగా చూసుకునే గమ్మును ఊరుకుంటా పో. ఏందమ్మా అట్టుకోకున్నావా? మీ పిల్లకాయకి చెప్పు. ఆయన చెప్పింది సబబుగానే ఉంది. డబ్బు నీ చేతుల్లో ఉండగా పోయింది, డబ్బు తిరిగి ఇవ్వడం న్యాయం. డబ్బు ఇచ్చి నన్ను తీసుకెళ్లరా అమ్మా. వారిని పాసుకాల ధర్మ సూత్రాలు చెప్పి ఈ తల్లి గరుపుని తగులు బాజీ గడి నువ్వు ఎట్టా పుట్టావు అంట. డబ్బు తీసుకురా, అక్కడ చూస్తారేట్రా, తీసుకోనే అమ్మా. పోరా, వెళ్ళి డబ్బు తీసుకురా. నన్ను రెస్టారెంట్ లో వెయిట్ చేయమని చెప్పి ఫూల్ని చేస్తావా? హౌ డేర్ యు. అది కాదండి. కీప్ యువర్ బ్లడీ మౌత్ షట్ ఐ సే. నాలాంటి ఆడపిల్లల్ని ప్రేమించడమే కాదు, మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. మళ్ళీ ఎప్పుడన్నా ప్రేమ దోమ అన్న వెంట పడితే చుప్పు తీసుకొడతాను. మైండ్ ఇట్. ఒరే ఫ్రెండ్స్, ఆ 5 లక్షల సూట్ కేసును మనం మార్చేసిన సంగతి ఈ పాటికి ఆ కొబ్బరి బోండాన్ గారికి తెలిసే ఉంటుంది. చేసుకోండిరా మజా. చియర్స్. సూట్ కేసు మార్చేశారా? ఓరా సూట్ కేసు అంటే మార్చడమే అండి. అసలు నువ్వెవరువో మాకు తెలియదు. అది కాదు సార్, అందులో ఉన్న 5 లక్షలు నేను కాజేశాను అనుకుని సర్వనామం మా అమ్మను బంధించాడు. ఇప్పుడు మా అమ్మను విడిపించుకోవాలి. ఆ డబ్బు నాకు ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. ఇస్తా డబ్బే కదా, తీసుకో. తమను చెప్పే జాతకం జరుగుతుందండి. ఏంటో అనుమానం, ఒకప్పుడు చిరంజీవి కూడా నా దగ్గర జాతకం చూపించుకున్నాడు. గొప్ప హీరో అవుతా అన్నాను, అయ్యాడు. నాగార్జున అయ్యాడు. నువ్వు అవుతానండి. 5 రూపాయలు ఇచ్చాడు, అయ్యా కనపడు. ఇదిగోనండి, రండి సార్, రండి. ఓహో, ఇంతమంది చేతులు చూశాను కానీ ఇటువంటి చేయి అక్కడ చూడలేదా నేను. నీది మహర్జాతకం అయ్యా, మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అనుకో. ప్రస్తుతం బంగారం పట్టుకుంటే మట్టి అవుతుంది. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా కష్టాలు తీరాలంటే 5 లక్షలు కావాలి. నేను జీవితంలో సుఖంగా ఉండాలంటే మరో 5 లక్షలు కావాలి. వెలసి మొత్తం 10 లక్షలు. నేను సంపాదించగలనో లేదో ముందు ఆ విషయం చెప్పు. మనిషి తలుచుకుంటే సాధించలేదంటే ఏముండదు. ఇదిగో ఈ డొంక తిరుగుడొద్దు, నాకు 10 లక్షలు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. ఆ మార్గం తెలిస్తే ఈ మార్గంలో కూర్చుని చేతులని చూస్తానయ్యా బాబు. ఏదైనా లాటరీ టికెట్ కొనుక్కొని అదృష్టం పరీక్షించుకో. లాటరీలో తగలేదనుకో, ఏదైనా లంకెల బిందెలు దొరకాల్సిందే. లంకెల బిందెలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా తెలుస్తుంది? పాత పుస్తకాల్లో రాసి ఉంటుందని పెద్దలు చెప్తే విన్నాను. Thank you.
సార్ నా రాజు రా నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్ అంతా విన్నాను రాజు నువ్వు లంకెల బిందెల కోసం పుస్తకాలు చదువుతున్నావు కూడా విన్నాను సార్ అసలు లంకెల బిందెలు ఉన్నాయంటారా పూర్వం మన రాజులు శత్రు దేశాల రాజులు దాడి చేసినప్పుడు తమ దగ్గర ఉండే రత్నమాణిక్యాలు బంగారు నగలు నాణ్యాలు ఇవన్నీ భూమిలో పాతిపెట్టేవారు యుద్ధంలో జయిస్తే మళ్ళీ తవ్వి తీసుకునేవారు ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే భూస్థాపితమై పోయేవి ఆ తర్వాత ఎవరో ఎక్కడో ఎప్పుడో తవ్వితే బయటపడేవి అలాగా ఫలానా చోట లంకెల బిందులు ఉన్నాయని పుస్తకంలో రాసింది తీరా మ్యాప్ చూస్తే అసలు ఊరు పేరే లేదు సార్ అదే అని అనుమానం చరిత్రలో కాలక్రమేణా కొన్ని ఊళ్ళ పేర్లు మారిపోతుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ పేరు ఒకనొకప్పుడు చిన్న పట్టణం ఇవాళ మనం వరంగల్ని పిలిచే ఊరు పేరు ఏకశిలా నగరం మనందరికీ నెల్లూరు అని తెలిసిన ఊరు పేరు చరిత్రలో సింహపురి ఇప్పుడు తామ్ర శాసనాల్లో గర్తపురి అని ఉంటుంది అంటే గుంటా ఊరు గుంటూరు ఈ రోజున్న పేరేమిటో తెలుసుకోకుండా చరిత్రలో చదివిన ఆ పాత పేరు కోసం వెతికితే ఏం ప్రయోజనం ఉండదు అయితే నేను పుస్తకంలో చూసిన ఊరు పేరు ఇప్పుడు మారిందన్నమాట మరి ఇప్పటి పేరేమిటో సార్ అప్పటి పేరును బట్టి ఇప్పటి పేరు చెప్పగలరా చెప్పగలం అయితే నన్ను లంకెల బిందు కోసం ప్రయత్నించమంటారా తప్పకుండా ప్రయత్నించు తీరా అంత కష్టపడి అక్కడికి వెళ్తే నిధి దొరుకుతుందంటారా సార్ రాజు నీతో వచ్చిన చిక్కే ఇది అసలు ప్రయత్నం చేయకుండానే చేయలేనేమో అని ఎందుకు అనుకుంటావు నువ్వు మానవ ప్రయత్నం చెయ్యి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ప్రయత్నం చేయొచ్చు నీకు కావలసిన ప్రదేశం ఏదో అక్కడికి ఎలా వెళ్ళాలో అదంతా మ్యాప్లో గీసి చూపిస్తాను నాతో రా
అలాగా ఏం జరిగిందో వివరంగా చెప్పు రాజు. ఏముంది సార్, దురదృష్టవంతుడిని ఎవరో బాగు చేయలేరని మరోసారి రుజువైంది. లంకెల బిందెలు దొరుకుతాయని వెళితే మట్టి పెంకులు దొరికాయి. అనవసరంగా మీ టైం కూడా పాడు చేశాను, సారీ సార్. అన్నట్టు అక్కడ నాకు కాయం దొరికింది, ఇది మీకేమైనా పనికొస్తుందేమో చూడండి. లోపలికి రా చెప్తాను. గొప్ప అదృష్టవంతురువా సార్. నీకు నిధి దొరకలేదనుకుంటున్నావు కదూ? నో, దొరికింది. ఎంత ఖర్చు చేసినా దొరకని నిధి నీకు దొరికింది. ఏమిటి సార్ మీరు అనేది? ఈ కాయిన్ క్రీస్తు పూర్వం 542లో మగధ రాజ్యాన్ని పాలించిన బింబిసారుడు వద్ద ఉండేది. దీని ప్రభావం వల్ల మగధ సామ్రాజ్య కీర్తి పతాకలు ప్రపంచమంతా విస్తరిల్లాయి. ఆ తర్వాత ఇది మాయమైంది, మగధ సామ్రాజ్యమే అంతరించింది. దీనికోసం ఎందరో రాజులు, చక్రవర్తులు, శాస్త్రజ్ఞులు అన్వేషించారు, కానీ ఫలితం శూన్యం. ఆ తర్వాత 1674లో ఛత్రపతి శివాజీ వద్దకు చేరింది. అదే సంవత్సరం శివాజీ స్వతంత్ర రాజ్యం ప్రకటించుకుని అత్యంత ధైర్య సాహసాలతో మొఘలాయల మీద దండయాత్రలు జరిపాడు. 1680లో శివాజీ మరణానంతరం మళ్లీ మాయమైంది. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దర్శనమిచ్చింది. రాజు, ఈ కాయిన్ ఎవరి దగ్గరుంటే వాళ్ళు సాధించలేనిదంటూ ఏది ఉండదు. అంటే నాకు కూడా మానవాతీత శక్తులు మహిమలు వస్తాయంటారా సార్? నోనోనో, అక్కడే పొరపడ్డావు. ఈ కాయిన్ వల్ల మానవాతీత శక్తులు మహిమలు రావు. 1000 ఏనుగుల బలం, కొండంత ఆత్మవిశ్వాసం వస్తాయి. మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తుల్ని మేలుకొలిపే మహత్వం ఉంది ఈ కాయిన్లో. అయితే రాజు, ఈ కాయిన్ పోతే మాత్రం ధైర్య సాహసాలు కూడా పోతాయి. ఇది ఉన్నప్పుడు ఏదైనా సాధించగలిగిన వ్యక్తి ఏమీ సాధించలేని స్థితికి వస్తాడు. అయితే ఎలా సార్? నేను మామూలుగానే పుస్తకాలు పెన్నులు పారేసుకుంటూ ఉంటాను, మరి దీన్ని కాపాడుకోవడం ఎలా? డోంట్ వరీ, దీనికి ఒక ఉపాయం ఉంది. విజ్ఞానం ప్రగతిని సాధించిన తర్వాత మానవుడు అధిరోహించిన శిఖరం అంటూ లేదు. కంప్యూటర్స్ గురించి విన్నావుగా రాజు? దీనికి ఒక మ్యాగ్నెటిక్ కంప్యూటర్ చిప్ని ఫిక్స్ చేస్తున్నాను. నువ్వు ఎక్కడైనా పారేసుకుంటే విజిలేస్తే చాలు, తన ఉనికిని తెలియజేస్తుంది. అవునా సార్? విజిలే సార్. ఛత్రపతి శివాజీ స్థాయిలో ఇప్పుడు నాకు కూడా ధైర్యం వస్తుంది. మన అదే కదా ఈ కాయిన్ ఉండే మహత్వం. నౌ యు కెన్ డు ఎనీథింగ్, నువ్వు ఏదైనా సాధించగలవు. నీ మాటకి బాటకి తిరుగులేదు. ప్రొసీడ్ మై బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఒసే చెంచా, గ్లాసులో పడకుండా ఇంతకాలం నన్ను ఏడిపించావు కదూ, ఇప్పుడు చూడు నీ చేత సర్కస్ చేయిస్తాను. ఇక నీతో నాకు పని లేదు. చెంచా విసిరింది నువ్వేనా? నేనే.
బాబు కొబ్బరి బొండం కొట్టిమంత రేట్ అండి? ఒకటి కాదురా 100 కొట్టించు. హలో, నువ్వేనా జానాపత్తుల జానమ్మవి? అవును. నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి. నీకు డ్రెస్ కుట్టాలా? నేను జెంట్ స్పెషలిస్ట్ ని, బాయ్స్ కుట్టను. ఏమో, నేటి నిక్కర్లే రేపటి ఫ్యాంట్లు, నేటి బాయ్స్ రేపటి జెంట్స్, తెలుసుకా. ఆహా, నీకు మాటలు బాగా వచ్చినమాట. నీ టైపు నాకు నచ్చింది. కుడతలే దా లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే. ఒకటి రెండు పెత్తే, రెండు జాన్లు పెత్తే చేతి పడువు. అమ్మో అమ్మో నాన్న, అతను మీ నాన్న. అయ్యో కనపడుతున్నాను, నన్ను దా. చిలుకులాడు, ఏంటిది, లోపల దక్కుపో. రండి, ఏంటిలా వచ్చారు? ఏం చెప్పంటావు జానమ్మా, మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది. నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తాయంటే నమ్ము. గట్టిగా రోకండి, గోడలకు చెవులంటే. ఈ గోడలకు చెవులున్నాయంటే నేను నమ్మను. మా ఆవిడ వచ్చేస్తుంది, నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలుగుతాం. నన్ను ఎక్కడైనా దాచేసి అలా లోపలికి వెళ్ళి దాక్కుండి. ఎదవా, నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. అమ్మ గాడిదా నిన్ను? ఒంటి మీద చేస్తా అమ్మతో చెప్తాను. బాబు చెప్పొద్దురా. ఏమండి? ఏమండి ఏమండి? విమల్ అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఓ డ్రెస్ కుట్టిస్తారా? ఇక్కడ జెంట్స్ కి మాత్రమే కుడతాం, లేడీస్ కుట్టాం. ఏ, ఇది నా టైపు. అలాగా, మీ షాప్ చాలా బాగుందండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? దాని ఉంది చూడండి. ఇంకోసారి వస్తానండి. పర్వాలేదు చూడండి, మళ్ళీ వచ్చి చూస్తానులేండి. అలాగే. చచ్చలేదు బతికం. అమ్మయ్యా, మీరందరూ బయటకు పోండి. నీకు వినపడలేదా? ఎవర్రా నువ్వు? బొండాన్ని, కొబ్బరి బొండాన్ని. ఎక్కడో చూసినట్టుంది. లబ్జులకోరి, నా దగ్గర సూట్ కేసు కొట్టేశారు కదరా, అప్పుడే మర్చిపోయారా? నువ్వా? నేనే బే, నా దగ్గర కొట్టేసిన డబ్బు సూట్ కేసు మర్యాదగా ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఇంతకన్నా ఎక్కువగా కొడితే చస్తా. మర్యాదగా డబ్బెక్కడ దాచారో చెప్పు. ఆ రోజు సురేష్ ఆ బ్రీఫ్ కేసు మార్చేశారు సార్, ఆ డబ్బు గురించి మాకేం తెలియదు. గున్నమావిడి కొమ్మ మీద తాలిలాలలిలాలా, గున్నమావిడి కొమ్మ మీద తాలిలాలలిలాలా, గున్నమావిడి
కొమ్మ మీద తారీ అబ్బా ఎవడ్రా నువ్వు నేనేరా కొబ్బరి బొండాన్ని షాక్ అయ్యావా షేక్ కూడా అయ్యాను అవును సడన్ గా నీకు ఇంత కండలు ఎలా వచ్చాయి కొండలు గానే పోచేశావా యారా తాజ్ మహల్ వ్యాసం చెప్పు తాజ్ మహల్ షాజహాన్ కట్టించాడు అది ఆగ్రాలో ఉన్నది అది అందమైన కట్టడము దాని చుట్టుపక్కల దాని చుట్టుపక్కల కొబ్బరి చెట్లుండును వాటికి కొబ్బరి బొండములు నిజంగా నాకు తెలియదు సార్ తెలియదా తెలీదు లే అల్లెత్తనండి తెలియదా తెలీదు తెలియదా తెలీదు సార్ అవా చం 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 చమక్కు చం కం 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 కమాన్ కం గంగి గోగు లాంటి వాడిని కుంగ తీస్తే తప్పురా గంగ పెర్రులెత్తి వాడు మీదకొస్తే ముప్పురా గంగి గోగు లాంటి వాడిని కుంగ తీస్తే తప్పురా గంగ పెర్రులెత్తి వాడు మీదకొస్తే ముప్పురా డొక్క చించి డోలు కట్టి దుమ్ము దులుపుతాడురా చప్పట్లో కమాన్ చం 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 చమక్కు చం కం 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 కమాన్ కమ్ అబ్బా నో 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 సప్పగా ఏమిటా చప్పట్లు తాళం తప్పిందా డిప్పలేచిపోద్ది ఏమొచ్చురా మీకు ఏమొచ్చురా విక్రించదమా ఆ రోజు కోకోనట్ కోకోనట్ ఐఎమ్ కోకోనట్ కొబ్బరి బొండ నేనే రా కొబ్బరి బొండ జంసు బాండు టైపులోన బ్యాండు బాజా పెట్టనా జాకి చాను స్పీడ్ తోటి కీళ్ళు బ్రేకు చెయ్యనా డాన్స్ బైట్ మిక్స్ చేసి నిన్ను ఫిక్స్ చెయ్యనా కుక్క మీద ముద్దు పెట్టి లబ్బులేస్తున్నేపనా గంగి గోవు లాంటి వాణ్ణి కుంగ తీస్తే తప్పురా గంగ బెర్రులెత్తి వాడు మీద కొట్టే ముప్పురా చొక్క చించి డోలు కట్టి దుమ్ము దులుపుతాడురా Come here. Hey, Ninera, da, 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 da. Edi padamma, gangi govulanti vanni kunga diste tappura. Gangi govulanti vanni kunga diste tappura. Ayyo, truptiga ledu. Once more, nana, once more. గగ్గి గోవులట్టి వడ్డి కుగ్గ తీస్తే తప్పురా అవునరా అస్సలు తృప్తిగా లేదురా జాంగ్రీ దినంత తేలిక కాదురా సాంగ్ సంగడం అవును జాగ్రీ సైలెన్స్ కొవ్వు పట్టి ఉన్న చోట మర్దనాలు చెయ్యనా నొప్పి నొప్పి అన్న చోట సూది మంతు వెయ్యనా పగలు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ ఇప్పన్న నవ్వి నోడి కండ కొవ్వు కరగ తీసి చూపన్న పక్కనున్న పాల పిట్ట గుట్టు రట్టి చేయనా గంగి గోవు లాంటి వాణ్ణి కుంగ తీస్తే తప్పురా గంగ బెర్రులెత్తి వాడు మీద తీస్తే ముప్పురా డొక్క చించి డోలు పెట్టి దుమ్ము దులుపుతాడురా ఏం బుజ్జి ఎసిగేస్తుందా అందాల గంధపు చెక్క గారాల కొబ్బరి ముక్క పాడమా ఐ సే సింగ్ 1 2 3 4 చం 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 చమ్మక్కు చం కం 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 కమ్మాన్ కం గంగి గోవు లాంటి వాణ్ణి కుంగ తీస్తే తప్పురా
జోరుగా హుషారుగా పిచ్చ పిచ్చగా రెచ్చిపోండ్రా నన్ను వదిలే ప్రకృతి పిలుస్తోంది ఏంటి ప్రకృతి పిలుస్తుందా నేచర్ కాల్ ప్రకృతి పిలుపు ఇప్పుడు నేను కూర్చోడం కూర్చోకపోవడం అనేది నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడింది నా దగ్గర 5 లక్షల సూట్ కేసు కొట్టేసింది నువ్వే కదూ ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఏ చెప్పారు అంత ఉట్టిదే సార్ మా విధవలకు టీపిచ్చలేదని నా మీద అబద్ధం చెప్పుంటారు ఇప్పుడు తృప్తిగా ఉందా ఎంత తృప్తో అంతే కాదురా అబ్బా చాలా డిఫరెంట్ స్ట్రోక్స్ తో కొడుతున్నారు సార్ ఆ సూట్ కేస్ తీసింది వేరే ఈ విషయం మీ బాబుతో చెప్పదు కానీ పద మా నాన్న పొరుగు రెళ్ళాడు రేపు పొద్దున వస్తాడు అయితే రేపే నాకు అస్సలు తృప్తిగా లేదు ఈయన్ని మా నాన్న మీద కూర్చోబెట్టాలి తొట్టి నాన్న దెబ్బకు చేస్తాడు ఏమండి ఏమండి ఇవాళ జింగితింగ ఆట ఆడుకుందామా జింగితింగ ఆట అంటే అదేమైనా రింగ్ ఆట లాంటిదా నోరు తెరవండి ఇదేంటే బాబు మగు నోట్లో బంతి కొట్టడమా జింగితింగ ఆట అంటే ఉండండి చెప్తాను జింగ్ టింగ్ గోల్ స్పాట్ నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను మీరు పట్టుకోండి అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం నిన్ను మామూలుగానే ఎత్తలేను నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ టింగ్ అయిపోతాను వసే టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నీలా మొగుళ్ళ మీద దూకమని లేదు అయితే నాతో ఆట ఆడరన్నమాట అదేమంటే కావాలంటే పూలమంతిలో ఆట ఆడుకుందాం ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది నా ముచ్చట తీర్చరన్నమాట నా వల్ల కాదే సరే అయితే నేను బావిలో దూకుతాను బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి నా మాట వినవే అయితే ఒక పని చేయండి నేను కిందకు వస్తాను నన్ను ఎత్తుకోండి అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను సరే నా కర్మ ఏం చేస్తావు దిగు వచ్చేసాను గోల్ స్పాట్ వచ్చేసాను కర్మ కర్మ ఎత్తుకోండి స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రు తిరుగుతుంది ఇంకా తిప్పడేందుకు గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టు ఉండదు కర్మ కర్మ జింగ్ టింగ్ గోల్ స్పాట్ అమ్మో నడుం పట్టేసిందే బాబు పాడు మీరు ఎప్పుడు ఇంతే అమ్మా ఏమండి హలో హలో నేను రెడీ చేసావా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఇంకా టైం ఉందిగా రెడీ కాకపోయినా కంగారు పడకు అంతకన్నా విలువైన నీ చెల్లెలుంది కదా హలో నా చెల్లెలు విషయంలో మా హలో 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 జంపర్ 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 క్లింగ్ బంపర్ 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 క్లింగ్ ఏమిటో ఇది తట్టి వాడు ఇంత అంటే నువ్వు తంత అన్నావు కదా ఇప్పుడు చూడు భోజనానికి వస్తున్న భీమసేనుడులా కదలి వస్తున్న గాడ్రేజ్ బీరు వల్ల వస్తున్నాడు వారిని పాజుగాల మామూలుగానే వాళ్ళ చూడా లేదు నాన్న నీకు చెత్తరం వచ్చింది ఇంతున్నాడు మోస్తా ఏందబ్బాయా సొమ్ము తెచ్చినా ఇంకెందుకు ఆలస్యమా ఇవ్వు ఇవ్వడానికి ఆ డబ్బు నా దగ్గర లేదు సూట్ కేసు తీసుకొస్తుంటే నీ కొడుకే రౌడీ మోసం చేసి నా దగ్గర నుంచి కాజేసి ఏందిరా ఇదే ఈ పిల్లకాయ చెప్పేది నిజమేనట్ట పుట్టునా నాకే తెలీదు తీసానని నువ్వే ఒప్పుకుని ఇప్పుడు మాట మరుస్తావా నిన్ను ఆగవయ్యా నువ్వు అంతలావు శరీరంతో నా గుండెలపై కూర్చొని చంపుతానంటే నేనేమిటి నా అబ్బాయిలో ఒప్పుకుంటాను చూడు అబ్బాయా నువ్వు అమాయకుడు అని నీ తల్లి అనుకున్నట్టే మరి నా పిల్లకాయ విషయంలో నేను కూడా అంతే కదా ఆడు తీసాడో తీలేదో నాకు అనవసరం అయ్యా ఎవ్వరం ఎవ్వరమే వ్యాపారం వ్యాపారమే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా మరి ఇవ్వు నేను నీకు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు ఇవ్వను కూడా ఇప్పుడే మా అమ్మని తీసుకెళ్తాను నీకు చేతనైతే చావుంటే ఆపు నువ్వు ఆయన్ని ఆపకు ఎగిరి గుండెల మీద కూర్చుంటాడు అప్పటి
కలిగిపోతావు. ఆగు అమ్మా. రాజు, నువ్వు డబ్బు కాజేసేవలేదో అనవసరం. డబ్బు నీ దగ్గరుండగా పోయింది, ఆ బాకీ తీర్చడం నీ బాధ్యత. ఆ డబ్బు వాళ్ళకిచ్చే వరకు నువ్వు తీసుకెళ్లినా నేను రాను. మానం మర్యాద ఉన్న మనిషి కాబట్టి, ధర్మం తెలిసిన తల్లి కాబట్టి ఆ మొక్క చెప్పిందయ్యా. చూడబ్బయ్యా, ఆ 5 లక్షలు తీసుకురాకపోయేవో ధర్మం తెలిసిన నీ తల్లి శవాన చూడాల్సి వస్తే. ఇంకెళ్ళిపో వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఆల్ రైట్. నాన్సెన్స్. అమ్మ అడ్డుపడి ఉండకపోతే వాళ్ళంతా చూసుండేవాడిని. రాజు, కత్తితో సాధించలేనిది యుక్తితో సాధించవచ్చు. మోసానికి మోసమే విరుగుడు. ముళ్ళును ముళ్ళుతోన తీయాలి, గుర్తుంచుకో. లబ్జుల కోరి ఇక చూపిస్తానా తడాక. ఎవరు ఈ దెబ్బలు? కొబ్బరి బొండ గారి దెబ్బలు ఎవరాయ్? ఎవరు లేరే? కింద ఎవరన్నా ఉన్నారా? వెతుకుతాను. ఎవరు లేరే? అమ్మా, అబ్బా, అబ్బా, అబ్బబ్బా, అబ్బా, అబ్బా. భ్రాంతి. ఆ కొబ్బరి బొండంగాడు కొట్టిన దెబ్బలు తెలుగు టీవీ సీరియల్ కలలోకి వస్తున్నాయన్నమాట. భ్రాంతి, భ్రాంతి. పొద్దున్న ఏరుగుల వచ్చి కొట్టాడు, ఇప్పుడు దోమల వచ్చి కొట్టాడా? అబ్బా, అబ్బా, ఇది అన్యాయం. అబ్బా, గాట్లు పౌడర్. ఎవరా పౌడర్? బట్ట ఇది కళ నిజమా? ఏమీ అర్థం కావట్లేదు. పారిపోవడం బెటరు. అబ్బో, అయ్యా, అబ్బా, ఏమిటిది? అమ్మో, అంతా అయోమయంగా ఉంది. ఇక్కడ డోరు ఉందనుకుంటున్నాను, డెఫినెట్ గా లేదు. డోరు ఆ సైడ్ ఉంది, నాకు తెలుసు. Thank you.
ఏ బాబు డబ్బులు ఎవరు రారా రే వారిని పాసుకాల హాల నా గదిలో డబ్బు కొట్టేసి ఇక్కడ ఏమి తెలియనట్టుగా గమ్మున పడుకుండా చెప్పలే రెండు రకములు నిద్రలో ఉండగా కొట్టినది నిద్ర లేపి మరి కొట్టినది కొడుకులు రెండు రకములు డబ్బు దాచుకునే కొడుకు డబ్బు దోచుకునే కొడుకు ఏ డబ్బు ఏ డబ్బా అక్కడ నా రూమ్ లో దోచుకున్న నిన్న పొద్దుట్టుంచి తిన్న చోట తినకుండా దెబ్బలు తింటూనే ఉన్నాడు ఇక కొట్టొద్దు ఇక దెబ్బలు తింటారికి నా ఒంటి మీద సెంటీమీటర్ స్థలం కూడా లేదు నా కొడక అరి కథలు చెబుతున్నా ఎవరే హాయ్ మన ఇద్దరం సరదాగా అలా షికార్కి వెళ్దామా ఎస్ నీకు ఆకుపచ్చ రంగు ఆకాశం చూపిస్తాను ఆకుపచ్చ రంగు నీళ్లు కూడా చూపిస్తాను కమాన్ ఐసై నేను రాను నథింగ్ డూయింగ్ నువ్వు రాకపోయినా నేను తీసుకెళ్తాను నేను రాకపోతే నువ్వు ఎలా తీసుకెళ్తావు జట్కా బండిలో అన్నట్టు నీకు జట్కా బండి తెలుసా తెలుసు జట్కా బండి తెలుసా తెలుసు జట్కా బండి తెలుసా తెలుసు అని చెప్పాను కదా జట్కా బండి తెలుసా తెలుసు జట్కా బండి తెలుసా జట్కా బండి తెలుసా మా జట్కా ఎక్కడ చూసావా మానే 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 రవిరోడ వ్యర్థ ప్రయత్నం తప్పించుకోలేరు మీరు మీ గుండె చీల్ చేసి వెచ్చని రక్తం పోసేటో తాగుతాము కాల్ చేస్తా
ఆస్వాదిస్తా నేను నీ ఛాతీ చపాతి స్టాండ్ భేతాళ భూతాల డిన్నర్ వేళ సాగింది నరమాంస వేట కంకాడ కాష్టాల కార్నర్లో నా చిక్కింది చిన్నారి జంట చపాతి. లబ్జుల కోరి నన్ను హిప్నటైజ్ చేసి దెయ్యాలు భూతాలు చూపించి భయపెడతాడా? ఓ కొబ్బరి బొండంగాడి అంత చూస్తా వాణ్ణి. ఏం చేస్తావే? నన్ను ఏడిపించినందుకు జీవితాంతం ఏడ్చేలా చేస్తాను. ఇక జన్మలో నా జోలికి రాకుండా బుద్ధి చెప్తాను. రాజు, రాజు, ఎప్పటి నుంచో మాట్లాడగలనుకుంటున్నాను. అడగనా? ఏమిటి, నాకు కొబ్బరి బొండం అనే పేరు ఎలా వచ్చిందరా? చచ్చా, అది కాదు. మరేంటి అది? ఏది? ఇదే? చిచి, ఇది కాదు. మరైతే ఇదే? చెప్పా, ఇక్కడ చెప్పాలంటే సిగ్గుగా ఉంది. సాయంత్రం ఊరి బయట తోటకు రా. ఒరేయ్, కొబ్బరి బొండంగాడు రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపల నేను ఆ పిల్లతో శృంగారం చేస్తాను. మీరు మాత్రం కళ్ళు మూసుకోండి. శృంగారం చేసేటప్పుడు నేను పరవశంతో కేరింతలు కొడతాను. మీరు మాత్రం కుతూహలంతో కళ్ళు తెరవకండి, కళ్ళు మూసుకునే ఉండండి. శృంగారకాండ పూర్తయిన తరువాత నేను జింబా జింబా అంటాను, అప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. ఏమంటాను? జింబా జింబా అంటాను. అబ్బా, ఎంత ముద్దుగా అంటున్నారు. రాజు? రాజు కాదు, నేను. ప్రేమలు రెండు రకములు, మనసుతో ప్రేమించునవి, శరీరముతో ప్రేమించునవి. ఇప్పుడు నేను రెండవ విధమును ఆచరించేదను, అనగా నిన్ను నేను రేప్ చేసేదను. నా జీవితంలో ఏది మరచిపోయి రేప్ అవ్వాలి, నీకు గుర్తుండాలి. రాలే, నీ చీర సిప్పుతా, జాకెట్ లాగుతా. ఆయ్, ఆగవే. నన్ను కలుకుతావా? నిన్ను ఆగు ఆగు. అమ్మో అబ్బా, ఈ తాయసం వస్తుంది. రేపు ఎన్ని బాధలు ఉన్నాయా? అబ్బా అబ్బా, నువ్వు ఉండవే ఎక్కడే. ఈ రేపు కోసం దాచుకున్న ఎనర్జీ అంతా పరిగెత్తడంతోనే సరిపోయింది. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని తర్వాత ట్రై చేస్తాను. అబ్బా, బండ ఎంత మెత్తగా సుఖముగా నున్నది. అరే రే, రారా. రాను. రామ్మా బుజ్జి. రాను బజ్జి. ఏంటి ఈ కొత్త రకం? అబ్బా అబ్బా అబ్బా, తెరవకండి రోయ్, అవి శృంగారపు కేరింతలు. శృంగారపు కేరితలు కాదురా, చావు కేకలు. గజ్జి కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారా? రండిరా రండిరా. ఒరే, ఒక పక్క వీరబాధుడు బాధుతున్నాడు రా,
పంబా అరచిన కళ్ళు తెరవరే వెట్రా. ఒరే ఒకవేళ నేను మరిచిపోయానా? ఒకవేళ ఇదే ఉంటుంది. డింబా తుంబా గంబా డింబా గుర్తొచ్చింది గుర్తొచ్చింది. జిబ్బా జిబ్బా ఎవరు కొడుతున్నాడు? వాళ్ళు పారిపోయారు, ఏం భయం లేదు. అందుకు కాదు నేను ఏడుస్తున్నా. మరి మరి నిన్ను ఏడిపించాలని రమ్మన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడకపోతే నేను జీవితం తేడవలసి వచ్చేది. కొబ్బరి బొండం ఐ లవ్ యు లవ్ ది లకోరి. ఏంటి అవును రాజు, ఇలా అవతారం ఏంటి? అవసరం వస్తే ఆ భగవంతుడే ఎన్నో అవతారాలు ఎత్తాడు. నేను కూడా ఆయన రూట్లోనే నరుక్కొస్తున్నాను. సరే, ఇంతకు ముందు పిరిగ్గా ఉండేవాడివి, సడన్ గా ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? లబ్జుల కోరి మహిమ. లబ్జుల కోరి అంటే కొబ్బరి లవ్స్ కి కొత్త పేరు. అరేరే, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తానని అప్పుడు అనుకోకపోవడం వల్ల అన్నయ్య దగ్గర పంపాను. 5 లక్షలు ఇస్తే గాని అన్నయ్య మన పెళ్లి ఒప్పుకోడే. 5 లక్షలు కాదు, 5 పైసలు కూడా ఇవ్వకుండా మీ అన్నయ్యని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఎలా ఒప్పిస్తా? ఏదో అరిచింది. గట్టిగా వాటేసుకోపోతే ఆ అరిచింది కరుస్తుంది. సరిగ్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడే పాడు కరెంట్ పోయింది. అయితే పేడోలెక్ గురించి మీరు వెళ్ళలేదన్నమాట. పేడోలెక్ ఏమిటి? అమెరికా పేడ. మనం ఇల్లు పేడతో అలుక్కున్నట్టే అమెరికాలో పేడోలెక్తో మొజాయిక్ ఫ్లోర్లు అవి అలుక్కుంటూ ఉంటారు. అయితే అది వెంటనే తెప్పించాలి. మీ అవసరాన్ని గమనించే నేను శాంపిల్ తెప్పించాను. పేడోలాక్. థాంక్ యూ. వస్తా. ఇదిగో పోస్తారుగా. నువ్వు భలే వడివే, నా సంగతి నీకు తెలీదా? ఇప్పుడే పోస్తా. వెంటనే పోయండి. పేడోలాక్. ఇదిగో నీ డబ్బు. ఇది నా సూట్ కేసులో ఉన్నా. ఇది విఐపి సూట్ కేస్. నమ్మకమైనది, దృఢమైనది. మార్కెట్ లో ఇట్లాంటివి లక్షంటాయిరా. ఎట్టా నువ్వు నన్ను రాంటావా అంట? ఏమి కోపం వచ్చిందా? పిస పిస మెడ పిసికేళ్ళుందా? పిసికేయి. కత్తుచ్చుకుని కసకస పొడిసేళ్ళుందా? పొడిసేయి. కర్రొచ్చుకుని దబదబా బాధేళ్ళుందా? బాధేయి. ఒరు నీ బండ బాడ, డబ్బు తీసుకునేవాడివి నీకే అంత కోపం వస్తే ఇచ్చేవాడిని నాకెంత రావాలా? ఏమంటావు అబ్బాయా? నర్మయ్యా, నా ఇంట్లో దొంగతనం చేసి నన్ను కిండలు పడుతుంటావే. మీ ఇంట్లో నేను దొంగతనం చేశానంటానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యాలు ఎందుకు? దొంగతనం చేయకపోతే నీ కాడ ఇంత డబ్బు ఆడదే. అది నీకు అనవసరం. ఒకప్పుడు నువ్వు బజ్జీలు అమ్ముకునేవాడు, లాడ్జీల్లో ఒళ్ళు పట్టేవాడు, రైల్లో బొగ్గు ఏరుకునేవాడు, బ్రిడ్జీల కింద బీడీలు ఏరుకునేవాడు. అలాంటి నీకు ఇన్ని మేడలు మిద్దెలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడిగానా? ఇదిగో డబ్బు, లెక్క పెట్టుకో. నేను మా అమ్మని తీసుకెళ్తున్నాను. అమ్మా రాజు. సార్ రాజు, అమ్మని తీసుకొచ్చాను సార్. నమస్కారం అమ్మా. వెరీ గుడ్ రాజు.
నువ్వు అనుకున్నది సాధించేదాకా అమ్మగారు మా ఇంట్లోనే ఉంటారు. ఏం సాధించాలరా నువ్వు? నువ్వు సాధించడానికి నీకు కోడలు సాధించాలి కదా. వస్తాను సార్. గుడ్ లక్. మీరు ప్రేమించేసుకున్నామంటే సరిపోయిందా? నువ్వు లోపలికెళ్ళు. మీరు ప్రేమించుకున్నా సరే నాకు 5 లక్షలు ఇవ్వండి, నేను ఒప్పుకోను. ఇంకొక బేరం ఆలోచించండి. నేను 5 లక్షల గురించి తప్ప ఇంకేది ఆలోచించట్లేదయ్యా. అసలు ఇదంతా మాట్లాడుతుంది మీరు కదండి. ఏంటి? నేను కాదా? నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారయ్యా? నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదండి. అదేంటి బాబు, నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదండి. ఇదెక్కడ గొడవయ్యా బాబు, నేనే మాట్లాడుతున్నాను. మీ బొడ్డు కింద పుట్టుమచ్చ మీ చేతలా మాట్లాడిస్తుందండి. బొడ్డు కింద పుట్టుమచ్చ మాట్లాడిస్తుందా? అవునయ్యా బాబు, ఈ విషయం నీకెలా తెలుసు? అంతేకాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ 13/4/1947. అవును, నీకెలా తెలుసు? అంతేకాదు, మీ ఒంట్లో ఒక చిత్ర విచిత్రమైన జబ్బుంది. ఆ విషయం మీకు కూడా తెలియదు. జబ్బా? ఎవరైనా విజిలేస్తే మీ ఒంట్లోంచి ఒక వింత శబ్దం వస్తుంది. శబ్దమా? ఏది విజిలే? అవునయ్యా బాబు, మళ్ళీ అవునయ్యా బాబు, ఇలాంటి జబ్బుందని నాకే తెలీదు, నీకెలా తెలుసు? వెన్నుపూస మీద పుట్టుమచ్చున్న వాళ్ళకి ఇలాంటి జబ్బు వస్తుందని అథర్వణ వేదంలో 4వ పద్యంలో 3వ పంక్తిలో 2వ లైన్లో మొదట వాక్యంలో రాసింది. వెన్నుపూస మీద పుట్టుమచ్చ నాకా? మీకే. ఇది కనపడి చావదు కానీ నీ మాటలు నమ్ములుగానే ఉన్నాయి. ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి బాబు? ఇన్ని విషయాలు తెలుసు కదా, మీ డేట్ ఆఫ్ డెత్ చెప్పనా? ఏంటి, నా చావు తేదీ చెప్తావా? నీ వాటం చూస్తుంటే చెప్పేసేలాగా ఉన్నావు. చెప్పకయ్యా బాబు, ఆ విషయం తెలిస్తే కంగారులో నేను ఇప్పుడే పోతాను. మరి ఆ విషయం చెప్పకుండా ఉండాలి అంటే 5 లక్షల రూపాయల కండిషన్ క్యాన్సిల్ చేస్తారా? అది మాత్రం కుదరదయా? కుదరదా? కుదరకపోతే మీ డేట్ ఆఫ్ డెత్ చెప్తున్నాను, కాసుకోండి. అమ్మో, నేను విన్నా. ఏంటి, ఇంట్లోకి వెళ్తున్నారా? అవును. ఏ వెళ్ళని, మీకే తెలుస్తుంది. తెలివైన వాడిని కాబట్టి డేట్ ఆఫ్ డెత్ చెప్తానన్నా వినకుండా వచ్చేసాను. ఇంతకీ నా రోజులు బాగున్నాయి. ఏమండి, నేను పక్కింటి పిన్ని గారి ఇంటికి వెళ్ళొస్తాను, అంతవరకు ఇక్కడే ఉండండి, లోపల హాల్లోకి మాత్రం వెళ్ళకండి. అంటే వెళ్ళాం, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను అనుకున్నదన్నమాట. నేనిప్పుడు హాల్లోకి వెళ్తాను. అమ్మో అబ్బా, ఇదేంటి పెయింటింగ్ లా ఉంది? పిచ్చి మొహం, వాళ్ళకేయాల్సిన పెయింట్ గొచ్చుకేసేసింది అనమాట. అమ్మా, ఇదేంటి? అమ్మ బాబోయ్, అతుకుపోతుంది. అమ్మో అమ్మో, అయ్యి బాబోయ్. హలో. హలో. అదంతే అమెరికా పేడ, అతుక్కుంటే వదలదు. నేనే ఇచ్చాను మీ ఆవిడకి. ఇప్పుడు ఎలాగే బాబు? దాంట్లోంచి బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? ఇస్తావు. ఇవ్వను. ఇస్తావో? ఇవ్వను. ఇస్తావు? ఇవ్వను. ఇస్తావో? ఇవ్వను. అమ్మా, ఇస్తాను. ఎలా ఇస్తాను? ఇవ్వను. ఇవ్వకపోతే నీ డేట్ ఆఫ్ డెత్ చెప్పేస్తాను. పారిపోవడానికి వీలు లేని పరిస్థితుల్లో పెట్టేసి ఇలా బెదిరించడం గొప్ప పాపయ్యా బాబు. అయినా పర్లేదు, చెప్పేస్తున్నా. ఇదిగో నా డేట్ ఆఫ్ డెత్ కానీ చెప్పావంటే నా చెల్లెలి మీద ఒట్టే. ఇప్పుడేం చేస్తా? మొత్తం నేల కంటుకున్నా, నీ బుద్ధి మాత్రం పోనించుకున్నావు కదా. సరే చెప్పలే. అది చెప్పొద్దు గాని ముందు అతుకుడు బేరంలోంచి బయటపడే మార్గం చెప్పబోయా బాబు. వెరీ సింపుల్. డైరీ వేసుకుని అలవాటు ఉందా? ప్యాంటు షర్టు విప్పేసి అందులోంచి బయటకు వచ్చాయి. నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ గచ్చు కతుకుపోతున్నాయా బాబు. రక్షించవా బాబు. అయ్యి బాబు, ఇదేంటి అతుక్కుపోయిందేంటి? ఇప్పుడు ఎలా ఉండండి, నేను చెప్తాను. అలా కదొంగు. అమ్మో, ఇది అలా లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడ నరికేయాల్సిందే. అమ్మ బాబోయ్, అలా చేస్తే చెయ్యి మొండిదైపోతాయి, దీనికి రెండు ఉంటాయి, రెండు పరికి రాకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగే? హలో, ఓ జానా బిత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుంటావా? ఇదిగో ఆ ఎవరం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం అపక సాయం పట్టు. పట. ఇది ఇదిగో ఈ ఎవరం ఇట్ట కుదరదు గాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి.
నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని, ముందు దూరు. నీకోసం దూరుతా? దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి, ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్ వేయండి, అటు. వెళ్ళండి. మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి పిల్లలాగుందో? దీని టీవీ ప్రకటనలు పిచ్చి తగలెట్టా? అబ్బా డబ్బా కిరసనాలు పోసి తోమితే గాని వదలలేదు. ఇక మీద టీవీ నేనే చూసి ఏది వాడొచ్చో ఏది వాడకూడదో చెప్పాలి. ఏంటి కొబ్బరి బండంలో ఉన్నాడు, మీ టీవీలోకి ఎలా ప్రవేశించాడబ్బా? కొంప తీసి ఉద్యోగం సంపాదించాడా? వాడి టీవీ చూడటమే రాదు, టీవీలో ఉద్యోగం ఒకట. వీడు కొబ్బరి బొండం కాదు, కొబ్బరి బొండం లాంటి వేరే మనిషి అయి ఉంటాడు. ఆ ఎదవనం ఏంటే బాబు? ఎవనుంటే చెప్పు, వింటాం. వార్తలు. ఏంటో చెప్తు. ఆంధ్రప్రదేశ్లో బంద్, తమిళనాడులో బంద్, కర్ణాటకలో బంద్, కేరళలో బంద్, ఢిల్లీలో బంద్. ఈ బంద్లన్నీ మామూలే కదటయ్య, కొత్త విషయాలు ఏమనుంటే చెప్తు. అయితే కాసుకోండి, ఇదే సంవత్సరం 1991? ఏ నెల? ఏ నెల కూడా తెలియదు అన్నమాట. డిసెంబరు? ఏ తారీఖు? 4. నిన్న? ఈ వేళ 4 అయితే నేను ఎంత అవుతాయా? 3. మరి రేపు? 5. ఎంత? 5 అని చెప్తున్నాను కదటయ్యా. అదే నీ డేట్ ఆఫ్ డెత్. నువ్వా కొంప ముంచేసావు కదటయ్యా, నేను 5వ తారీఖు చచ్చిపోతానా? నా డేట్ ఆఫ్ డెత్ చెప్పలేని నా చెల్లెలమే ప్రమాణం చేసి చెప్పేస్తావు నువ్వు? డేట్ నువ్వే చెప్పావు. అది నీ డేట్ ఆఫ్ డెత్ అని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు కూడా నీ మాటలు నేను నమ్మనయ్యా, నా జాతకంలో నాకు సంపూర్ణంగా ఆయుష్ ఉంది. నమ్మమని నేను చెప్పడం లేదు, కాకపోతే వరుసగా చావు సూచనలు కనిపిస్తాయి, అప్పుడైనా నమ్మండి. రేపు తెల్లారి సరికల్లా నువ్వు చావడం ఖాయం. వస్తా. ఏడిసో చావు సూచనలు కనబడతాడు, చావు సూచనలు. హరి కథలు చెప్తున్నాడు. ఏమిటిలా వచ్చారు? పాసుగాల అట్టడుగు తొమ్మిందే కొలిపించుకుందామని కదా. షాపు దగ్గరికి రావచ్చు కదా? అడైతే జనం చూడరా, పిచ్చది పేరిపోదా అంత. అందుకే ఎడకొచ్చిరా. సరే కొలుస్తారండి. మేయ్ జానే, ఎప్పుడు నువ్వే కొలిస్తే ఏం వెరైటీగా ఉంటదే? ఒకసారి ఆ ఛాన్స్ నాకు ఇవ్వరాదా? కొలుచుకుంటా. అయితే ఉండండి, టేప్ తీసుకొస్తా. వరే జానా బెత్తితో కొలుద్దాం అనుకుంటే టేప్ కోసం వెళ్తుంది ఏంటే? నా ప్లాన్ అంత రివర్స్ అయిపోయా? నా కొడుకు కొంప ముంచినవు గందరా, ఈ పొయ్యిసు నన్ను చూస్తే నా యాల్యూస్ ఏమైపోద్దే. జానీ ఈరోజైనా నీ కొలతలు కొలవడానికి వచ్చాను. కొలవమంటావా? మాట్లాడు జానీ. నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా? మాట్లాడు జాని. అవును, నీ టైపే వేరు. మరి నా టైపులో కొలవమంటావా? ఆహా, ఏమి నా భాగ్యము, ఇప్పుడు నాకు తొందరగా చెప్పవేగా ఉంది. ఇదేమిటి అరటి బోధల్లా ఉండవలసిన నీ కాళ్ళు, ఇనప స్తంభాల్లా ఉన్నాయి. తర్వాత చెప్తాను గాని ముందు చుట్టుకొలత కొలుచుకో. కొలుస్తా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఇదేమిటి మెత్తగా ఉండ్రాళ్లలా ఉండవలసిన నీ భుజాలు, గరుకుగా ఇనప గుండ్రాళ్లలా ఉన్నాయి. ఇలా మాటలతో టైం వేస్ట్ చేస్తావా? చేయను. ఇదేమిటి మా తొట్టి నాన్న వాయిస్ లా ఉన్నది? నేను సరైన అన్నా?
ఈ తొట్టి ఫేస్ట్ పెట్టుకుని ఈ తొట్టి ప్లేస్కు నువ్వు ఎందుకు వచ్చినట్టు అమ్మావు? ఆపండి, పది మంది నా షాప్కి రావడం కోసం జానా బెత్తలతో కొలుస్తున్నానే గానీ నేను మీరనుకున్న టైప్ మనిషిని కాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, వెళ్ళండి. ఎవరికైనా ఎన్నదైనా. ఇదేంటి ఇంకో రెండు చేతులు ఎలా వచ్చాయి? ఇదేదో సూచనలా ఉంది, ఇదేదో సూచనలా ఉంది. సూచన చేతులు సబ్బు షాంపూ సూచన 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 సూచన. ఆ వస్తున్నా. ఎవరు? నీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాషి గారా? రండి రండి. కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక గిజగిజలు అడిగిపోతున్నానంటే నమ్మండి. ఆ కొబ్బరి బొండంగా లేడు, వద్దు వద్దు అంటున్నా, నీ డేట్ ఆఫ్ డెత్ ఇది అని చెప్పేశాడు. నాకేమో సూచనలమే సూచనలు కనిపించేస్తున్నాయి. రేపటిదాకా ఉంటానో పోతానో తెలియడం లేదు. ఈ సావు తేదీ నా చావుకు వచ్చిందండి బాబు అన్నట్టు తమరు. ఏముండా ఏముండా, తమకు నాతో పనేటో? నీతో నాకు పనేమిటి రా సుంఠ. నీ ప్రాణములను కైకొని పోవుటకు వచ్చితిమి. ఏముండా ఏముండా, గదిలో ఏముండా ఉన్నాడు? ఏముండా లేదు, ఏమీ లేదు, అంత నిభ్రమ. వెళ్ళనయ్య పడుకో. అంతేనంటావా? ఏమిటండి అది, ఎందుకు అలా అరిచారు? సూచన ఇది కదులుతుంది. అది కదలడం ఏమిటండి, అంత మీ భ్రమ. మీరు చదువుకోండి, ఎలా కదులుతుందో నేను చూస్తాను. మళ్ళీ ఏమైంది? సూచన లైటు. వాడు చెప్పింది నిజమే, సూచనలమే సూచనలు కనిపిస్తున్నాయి. నా ఆలోచన మందగిస్తుంది. తెల్లారేసరికల్లా నేను చావడం ఖాయం. ఎలా చావాలో ఏంటో భయంగా ఉంది. ఒక్క నిద్ర మాత్రం వేసుకుని పడుకోండి, హాయిగా చచ్చిపోవచ్చు. నిద్రలో పోతే పోయిన విషయం కూడా తెలియదే. అనవసరంగా భయపడుతున్నారు, ఏం కాదు, వెళ్ళి మీ గదిలో పడుకోండి. ఆ గదిలో కొద్దు ఏముండా ఉన్నాడు. ఏముండా? నిజంగా మీ బుద్ధి మందగిస్తుంది, పోనీ ఈ గదిలో పడుకోండి. పదండి. అంతే పదండి. అన్నీ ఇలా ఏడిపించడం వల్ల ప్రయోజనం ఏమిటి? మన పెళ్లికి ఒప్పుకోకపోతే జీవితాంతం ఇలాగే ఏడిపిస్తాను. నా అంచనా ప్రకారం తెల్లారి సరకాల ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిద్దాం.
వాడు యమ్మబట్టోడు కదండి, మన అబ్బాయి బబ్లు. బబ్లునా? అవునండి, టీవీ ఆట ఆడుకుంటున్నాడు. ఇదే మాటే బాబు, తెల్లారే వరకు బతకాల్సిన రోజు ఇప్పుడే చచ్చిండోవండి. ఇప్పుడు తెల్లారిందండి. తెల్లారిపోయిందా? మరి ఇదేంటి, నేను బతికే ఉన్నాను అంటే కొబ్బరి బొండంగాడు అబద్ధం చెప్పాడనమాట. అమ్మా ఎంత బెదరగొట్టేశాడు. రాణి రాణి. సర్లేండి, ఇవాళ రకరకాల పళ్ళ పళ్ళతో పళ్ళు తోముకోవాలి. రండి రండి. వసే మళ్ళీ టీవీ ఊసేస్తే ఉంటే నీ పేకి చంపేస్తాను. ఈ పెట్టి ఆ సినిమా తీయాలంటావా? వారి 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 ఈ రుట్టి లబ్జుల ఖరిగడు కదా సినిమా తీసేవన్నే. నిన్ను నన్ను ముప్ప తెప్పని పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చే యో మన్న పెట్టి ఆ సినిమా తీస్తాడయ్యా. స్టాప్ ఇట్. ఆ రాజుగాని చంపాలి, వాడి చావుని మనం క్యాష్ చేసుకోవాలి, దాట్స్ ఆల్. అట్టాగే కప్పూర్ అబ్బాయ్యా, మరి యాక్టింగ్ చేయడానికి కొరనా కొడుకు ఒప్పుకోపోతేనా? 5 లక్షలు ఇస్తానని ఆశ పెట్టు. 5 లక్షలు కాదురా, 50 లక్షలు ఇచ్చినా సరే నేను యాక్ట్ చేయనని మీ బాబుతో చెప్పు. రాజా, ఇది నీకు గొప్ప అవకాశం, బాగా ఆలోచించు. ఆలోచించాల్సిన అవసరం నాకు లేదురా. ఆహా, గేటు తీస్తే గెట్ అవుట్ అని అర్థం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ నాకు మాత్రం అస్సలు తృప్తిగా లేదు, నా మాట నమ్మాలి. చెయ్యినన్నారా? అసలు నువ్వు వాడికి నా పేరు చెప్పావా అని చెప్పానన్నా. నువ్వు తనకి దీంతో సమానమన్నాడు. ఈ సిగ్గతరగా ఇంకా లాభం లేదురా కొడక, అని బలవంతంగా ఏడ్చుకొచ్చైనా సరే వీడియో సినిమా తీయాల్సిందే. డోంట్ వారీ, అరటిపండు వలవటానికి ఎనపగోళ్ళు అవసరం లేదు. వాడంతటా వాడు ఇక్కడికి వచ్చేలా ఏం చేయాలో నాకు తెలుసు. గుడ్ జాబ్. నేను పాట చెప్తాను, నువ్వు పాడతావా? ఓకే, వేసుకో మరి. చల్లా చల్లని గాలుల్లో సాయం సమయంలో సరసాలాడే మల్లెల జల్లుల్లో ఆ తర్వాత ఏమిటో పాడు చూద్దాం. గాలుల్లో సాయం సమయంలో సరసాడే మల్లెల జల్లుల్లో పొళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే పొళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే పోన మంది ఉల్లాసం గొలిపింది సల్లాపం. సల్లాపం.
పూతల సుందరి సొగసుకి తపనల వరసల తగ ధిమి ధిమి తక మల్లెల జల్లు నన్నే మోసం చేస్తాం అనుకుంటున్నారా? మోసం ఏంటి? షట్ అప్. నీ చెల్లెలు రాజుగాడు లవ్లో పడడం నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలివిగా నీ చెల్లెల్ని రాజుతో పంపేద్దాం అనుకుంటున్నావేమో. నువ్వు నాకు ఇవ్వాల్సిన 5 లక్షలు వదులుకొని నీ చెల్లెల్ని వదులుకోవడానికి నేనేమి ఫూల్ని కాను. నువ్వు 5 లక్షలు ఇవ్వలేవని నాకు తెలిసిపోయింది. సో రేపే వచ్చి నీ చెల్లెల్ని తీసుకువెళ్తాను. ప్లీజ్, నీకు దండం పెడతాను. నా చెల్లెలు రాజును పెళ్లి చేసుకుని నాకు కొంచెం టైం ఇస్తే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఆల్ రైట్. రేపటి వరకు గడువిస్తున్నాను. డబ్బు రెడీగా ఉంచుతావో, నీ చెల్లెల్ని రెడీగా ఉంచుతావో నీ ఇష్టం. తేడా వస్తే తెలుసగా. హలో, ఎలా ఉంది నిన్న వేసిన మాత్ర? ఇప్పటికైనా మా పెళ్లి ఒప్పుకుంటారా? ఏమిటి, చచ్చిపోలేదు కాబట్టి నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? నేను చెప్పింది డేట్ మాత్రమే, సంవత్సరం కాదు. ఇప్పుడు సంవత్సరం కూడా చెప్పనా? చెప్పినా నాకు దగ్గర లేదు. అమ్మా, నీకు అన్యాయం చేశాను. నిన్ను కాపాడుకోలేని అసమర్థుని, నన్ను క్షమించమ్మా. ఏమైందన్నయ్య? నిన్ను పెళ్లి చేసుకోవాలంటే 5 లక్షలు కావాలన్నది డబ్బాసితో కాదమ్మా. నీ చిన్నతనంలో జబ్బు చేస్తే నీకు వైద్యం చేయించడానికి నాన్న షేట్ చందు కపూర్ దగ్గర 50,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ రోజుల్లో వాళ్ళ స్నేహానికి ఆ డబ్బు అడ్డం రాలేదు. ఆ డబ్బు పెరిగి పెరిగి ఇప్పటికీ 5 లక్షలయింది. ఇప్పుడు ఆ డబ్బు ఇమ్మని షేట్ కొడుకు నన్ను వెంటాడుతున్నాడు. లేదా నిన్నిచ్చి పెళ్లి చేయమంటున్నాడు. చూస్తూ చూస్తూ ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేయలేను. అలాంటి రేపట్లోగా 5 లక్షలు ఇవ్వను లేను. రాజు, నా చెల్లెని తీసుకుని నువ్వు ఎక్కడికైనా పారిపో. ఎక్కడైనా మీ ఇద్దరు సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది. మోసం చేశానని వాళ్ళని చంపేసినా పర్వాలేదు. ఎక్కడికి పారిపోతాం, ఎంతకాలమని పారిపోతాం? మా స్వార్థానికి మిమ్మల్ని బలి చేస్తామా? వాడికి 5 లక్షలు ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదుగా. కానీ రేపట్లోగా 5 లక్షల రూపాయలు ఎలా సంపాదిస్తావు? లబ్జుల కోరి రేపటికల్లా 5 లక్షలు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం వరీ కాకండి. అట్టయ్య అబ్బాయ, నువ్వు ఇట్ట ముఖానికి రంగు కొట్టుకో. నేను అట్ట నా చేత్తో 5 లక్షలు నీ జేబులో పెడతా. కపూర్ అబ్బాయా, నేను ఒట్ట పంచదర బొయ్యా. ఆడికి నువ్వేం మంత్రం వేసినావు కానీ ఒప్పేసుకున్నాడయ్యా. ఆడిని చిత్రవధ చేసి సంపే ఛాన్సు మనకు వచ్చోళ్ళా. మేక్ అరేంజ్మెంట్స్. 5 లక్షలు తెస్తానన్నావు, అవును? అన్నయ్యకి ధైర్యం చెప్పడానికే కదా. అదేం కాదు, రేపు 5 లక్షలు నేను తీసుకొస్తాను. అసలు ఒక్క రోజులో 5 లక్షలు ఎలా సంపాదిస్తావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇలా వెళ్ళి సినిమాలో యాక్ట్ చేసి అలా 5 లక్షలు తీసుకొచ్చి ఇలా మేఘమాల వెళ్ళ తాళి కట్టేస్తాను. ఇప్పుడు నాకు తృప్తి కావాలి. మహిమగల కాయిన్ సంపాదించాను, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అది మాకు ఇచ్చామనుకో, మాకు కూడా తృప్తిగా ఉంటుంది. నీకు ఇవ్వడం ఏమిటి? డబ్బిస్తా అన్నాగా. డబ్బులు ఎవరికి కావాలరా? ఆ కాయని ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వను.
కొంచెం ట్రబుల్ అయినా మింగేశాను, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. కక్కుతాను కక్కుతాను, కింద చూడండి కాయనపడుతుంది. ఉండండి చెప్తాను. దాక్కోవడానికి కూడా వీల్లేదు, విజిలేస్తే చాలు కడుపులో చక్క విజిలు. కక్కుతాను, అందరూ ఒకసారి తిరగండి. పూరుడి పాసుగాల, మా పిల్లగా ఎంత ఎంత అంటే ఏంట వింత అనుకున్నా. అయినా కపూర్ అబ్బాయ పోయేవుడు ఎంతుంటే మాత్రం ఏంటంట. ఇదిగో వాడు నిజంగా కొడుతున్నాడు. యో నీకు కూడా దమ్ముంటే తిరగబడే కొట్టు 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 కొట్టబ్బాయ. అంత మంచి మాట ఇంత ఆలస్యంగా నా చెప్పేది కొడత. Oh!
ఏం పాడుతున్నాడు 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 అబ్బాయ్యా. సమయానికి కాయనిచ్చి నన్ను రక్షించారు రాజు. అది అసలు కాయన్ కాదు. నీ కాయిన్ సురేష్ మింగేశాడు. కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే నేనే హాస్పిటల్లో చేర్చాను. ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా తనే చెప్పాడు. పోలీసుల్ని తీసుకురమ్మని ఉషాను పంపించి నేను ఇక్కడికి కాయిన్ తీసుకొచ్చాను. మరి వాళ్ళంతా ఎలా కొట్టగలిగాను రాజు? నిజానికి నీకు ఇచ్చిన కాయిన్లో ఎలాంటి మహత్తు లేదు. అది చాలా మామూలు కాయిన్. నీకు శక్తి ఉంది కానీ ధైర్యం లేదు. తలుచుకుంటే ఎటువంటి పనైనా సాధించగలవు కానీ సాధించలేనేమో అన్న అనుమానం భయం నేను పిరికివాణి చేస్తూ ఉంటాయి. నీ మీద నీకు ఆత్మవిశ్వాసం కలుగజేయాలన్న ఉద్దేశంతోనే ఆ కాయిన్లో అపురూప శక్తులు ఉన్నాయని చెప్పాను. నిన్ను ఇవాళ గెలిపించిన అపురూప శక్తి ఏమిటో తెలుసా రాజు? ఆత్మవిశ్వాసం. అది ఆ కాయిన్లో లేదు, ఈ కాయిన్లో ఉంది. లబ్జుల కోరి అంటే ఆత్మవిశ్వాసం అన్నమాట. ఇక దీంతో పనే ఉంది. ఏమిటి రాజు ఇది? వేసుకున్న బట్టల్ని కనిపించే ఆకారాన్ని చూసి లోకువ చేసే ఈ జనాభాకి బుద్ధి చెప్పడం కోసం బొండన్ డ్రెస్ వేసుకోమంటే పెళ్లికి కూడా అదే డ్రెస్తో హాజరయ్యవా? ఇంకా నయం, శోభనానికి మాత్రం వేసుకోకు, తెల్లారిపోగలదు. చల్ల చల్లని గాలుల్లో సాయం సమయంలో సరసాడే మల్లెల గల్లుల్లో పొళ్ళంత